అందరికీ నమస్కారం గ్రూప్ టూ పరీక్షాంశాల లోపల సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా టెక్నాలజీకి అంతటికీ వెన్నుముక అయినటువంటి కంప్యూటర్స్కి సంబంధించినటువంటి అంశాలను పరిశీలన చేద్దాం ప్రధానంగా కంప్యూటర్స్ అనేవి ఈ రోజుల్లో ప్రతి వ్యక్తి యొక్క దైనందిన జీవితాల్లో క్రియాశీలమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి సందర్భాన్ని మనం గమనించవచ్చు అయితే కంప్యూటర్ యొక్క వినియోగంలో ప్రయోజనాలు ఎన్నున్నాయో దుర్వినియోగం చేస్తే నష్టాలు కూడా అన్నీ ఉన్నాయన్న సంగతి ఇక్కడ ప్రస్తావించవలసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఈ పాఠ్యాంశం లోపల బిట్లు వచ్చేటటువంటి ఏరియాలు ప్రశ్నల సరళి యొక్క కాఠిన్యత స్థాయిని తగ్గించేటటువంటి ప్రయత్నాలు అదేవిధంగా మిత్రులకు అవేర్నెస్ కోసం కూడా ఈ పాఠ్యాంశాన్ని ఉపయోగించుకోవచ్చు మనకున్నటువంటి ఈ అవేర్నెస్నే మన తోటి వారికి మన సమాజ సభ్యులకు గనక అందిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాల్లో అవేర్నెస్ పెంచుకొని దానిని సద్వినియోగం చేసుకునే బాటలో తద్వారా తమ యొక్క ప్రయోజనాలని నెరవేర్చుకునేటటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు ప్రధానంగా ప్రపంచ దేశాలన్నిట్లలో అభివృద్ధి చెందిన దేశాలు అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలలో కంప్యూటర్తో ప్రయోజనాలు ఎన్నున్నాయో అంతకు సమాన సంఖ్యలో దుష్ఫలితాలు కూడా కనపడుతున్నటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూసుకోవచ్చు ఆఖరికి విడాకుల విషయంలో కూడా ఈ కంప్యూటర్ యొక్క వినియోగం అధికంగా కావడం అనేటటువంటి ముఖ్య కారణాన్ని కూడా మనం ఇక్కడ పరిశీలించవచ్చు ప్రధానంగా కంప్యూటర్ విషయం గురించి పరిశీలిస్తే ఇది ఒక ఎలక్ట్రానిక్ మరియు మెకానికల్ డివైస్ ఎలక్ట్రానిక్ మరియు మెకానికల్ డివైస్ ప్రస్తుతము దైనందిన జీవితంలో కంప్యూటర్ లేనిది ఏ పని జరగరని స్థితికి మానవుడు చేరుకున్నాడు అనగా తనకు కావలసినటువంటి సమాచారాన్ని భద్రపరచడము అదేవిధంగా తనకు కావలసినటువంటి రిమైండర్లను గుర్తు పెట్టుకోవాల్సింది బదులుగా కంప్యూటర్లో నిక్షిప్తం చేసుకోవాల్సినటువంటి పరిస్థితులను మరియు తనకు ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్లను స్కానింగ్ చేసుకుని కంప్యూటర్లలో భద్రపరుచుకునేటటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చూస్తూనే ఉన్నాం అయితే ఈ కంప్యూటర్ని ప్రధానంగా పరిశీలించినట్లయితే దీంట్లో రెండు రకాలైనటువంటి పరికరాలు కనిపిస్తాయి కంటికి కనిపించేటటువంటి కంప్యూటర్ యొక్క విడిభాగాలన్నింటినీ కూడా మనం హార్డ్వేర్గా భావిస్తాము అదేవిధంగా కంటికి కనపడకుండా కంప్యూటర్ని పని చేయించడానికి కంప్యూటర్కు అందివ్వబడినటువంటి సూచనల సమాహారము లేకపోతే సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ని మనం ఇక్కడ సాఫ్ట్వేర్ లేదా ఆపరేటింగ్ సిస్టంగా మనం భావించవచ్చు కంప్యూటర్కి ప్రధానంగా రెండు భాగాలుంటాయి కంటికి కనిపించేదంతా ఒక భాగం కింద తీసుకుంటే కంటికి కనిపించినటువంటి ఈ సూచనల సమాహారము లేదా సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ దీన్ని మనం ఆపరేటింగ్ సిస్టంగా భావిస్తాము దీనిని సాఫ్ట్వేర్గా పరిగణిస్తాము అదేవిధంగా కంటికి కనిపించే విడిభాగాలన్నింటినీ కూడా హార్డ్వేర్గా మనం పరిగణిస్తాం హార్డ్వేర్కి సంబంధించి రెండు రకాలైనటువంటి హార్డ్వేర్ పరికరాలను మనం ఇక్కడ గమనించవచ్చు ఒకటి కంప్యూటర్కి దత్తాంశాన్ని అందించడానికి వినియోగించుకుంటే ఇంకొకటి కంప్యూటర్ నుంచి కావలసిన దత్తాంశాన్ని మనం తీసుకోవడానికి లేదా రిసీవ్ చేసుకోవడానికి వాడేటటువంటి పరికరాలుగా చూడవచ్చు అనగా డేటాని కంప్యూటర్కి అందించేటటువంటివి ఇన్పుట్ డివైజెస్ లేదా ఇన్పుట్ పరికరాలుగా మనం భావిస్తాం ఇన్పుట్ పరికరాల యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే మనకు కావలసినటువంటి సమాచారాన్ని పొందడానికి లేదా మనకు కావలసినటువంటి సేవలను చేయడానికి కంప్యూటర్కి మనం ఇచ్చేటటువంటి సూచనలనే మనం ఇక్కడ ఇన్పుట్గా భావిస్తాము ఈ విధంగా ఇన్పుట్ ఇచ్చేటటువంటి పరికరాలన్నింటినీ కూడా ఇన్పుట్ పరికరాలుగా మనం భావిస్తాము తర్వాత కంప్యూటర్ నుంచి మనకు కావలసినటువంటి డేటా లేదా దత్తాంశమును పొందడానికి గాను అనుకూలమైనటువంటివే అవుట్పుట్ పరికరాలు లేదా అవుట్పుట్ డివైజెస్ ప్రధానంగా హార్డ్వేర్ ఇన్పుట్ పరికరాలు లేదా ఇన్పుట్ డివైజెస్ అవుట్పుట్ పరికరాలు దీన్నే అవుట్పుట్ డివైజెస్గా మనం భావిస్తాం ప్రధానమైనటువంటి ఇన్పుట్ పరికరంగా లేదా ఇన్పుట్ డివైసెస్గా మనం కీబోర్డ్ని ప్రస్తావించవచ్చు దీని తర్వాత మరొక ఇన్పుట్ పరికరంగా బార్ కోడ్ రీడర్ని మనం పరిగణించవచ్చు ప్రస్తుతము ఈ మోర్ హెరిటేజ్ వంటి కొన్ని అవుట్లెట్ సెంటర్స్లలో వస్తువుల యొక్క ధరను వాటి యొక్క క్వాంటిటీని పరిశీలించడానికి కాను బార్కోడ్ రీడర్లను మనం విరిగా ఉపయోగిస్తున్నటువంటి అంశాలను మనం చూడవచ్చు బార్కోడ్ రీడర్ అనగా వస్తువు యొక్క సమగ్ర సమాచారాన్ని నిలువు గీతలలో నుంచి సంగ్రహించి మనకు తెలియజేసేటటువంటి పరికరాన్ని బార్కోడ్ రీడర్గా అంటాం ఇది మనకు దైనందిన జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం మల్టీ స్టోర్డ్ అవుట్లెట్స్లలో కనిపిస్తున్నటువంటి దాఖలాలు మనం చూడవచ్చు దీని తర్వాత మరొకటిది ఆప్టికల్ మార్క్ రీడర్ ఓఎంఆర్ అంటాం దీన్ని కాంపిటేటివ్ పరీక్షార్థులకు ఇటువంటి ఆప్టికల్ మార్క్ రీడర్ ద్వారా చదవగలిగేటటువంటి ఈ ఓఎంఆర్ షీట్లను అందించి వాటిలలో ప్రశ్నల యొక్క సమాధానాలను దిద్దించడం ద్వారా లేదా నిక్షిప్తం చేయించడం ద్వారా సులభంగా త్వరితగతిన వేగంగా ఖచ్చితంగా వారి యొక్క నైపుణ్యాలను మనం గణించవచ్చు దీనికోసం మనం వాడేటటువంటిదే ఓఎంఆర్ ఆప్టికల్ మార్క్ రీడర్గా మనం చెప్పవచ్చు తర్వాత ఇంకొకటి ఇన్పుట్ పరికరంగా మనం చూడవలసి వస్తే బ్యాంకులకు సంబంధించినటువంటి చెక్కుల అడుగు భాగంలో ప్రత్యేకమైన ఇంకుతో ఉబ్బెత్తుగా ఉండేటటువంటి అక్షరాలతో ఒక రకమైనటువంటి ఇంకుతో రాస్తారు దీనినే మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్గా మనం ఇక్కడ భావిస్తాం మ్యాగ్నెటిక్ ఇంక్ క్యారెక్టర్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఇది ప్రధానంగా బ్యాంకుల యొక్క చెక్లకు సంబంధించినటువంటి డేటాను మనకు అందించడానికి గాను సహాయపడుతుంది ఈ దీన్నే ఎంసీఎంఈసిఆర్గా దీన్ని మనం భావించవచ్చు తర్వాత ఓసీఆర్ ఆప్టికల్ క్యారెక్టర్ రీడర్ అనేది మరొక ఇన్పుట్ పరికరంగా మనం భావించవచ్చు తర్వాత మన క్రెడిట్ కార్డ్సు డెబిట్ కార్డ్స్ అదేవిధంగా పెట్రోలియం అవుట్లెట్లలో పెట్రోల్ అవుట్లెట్లలో వాడేటటువంటి పెట్రో కార్డ్స్ వీటన్నిటినీ వాటిలలో నుంచి తగిన నగదును విత్డ్రా చేసుకోవడానికి లేదా వేసుకోవడానికి విన్ వినియోగించేటి స్మార్ట్ కార్డు రీడర్ ఈ స్మార్ట్ కార్డు రీడర్ని కూడా మనం ఇన్పుట్ పరికరంగా మనం భావించవచ్చు అదేవిధంగా పలు కార్యాలయాలలో మరియు పాఠశాలలో ప్రస్తుతం బయోమెట్రిక్ హాజరుని తీసుకుంటున్నాము ఈ బయోమెట్రిక్ హాజరుకి సంబంధించినటువంటి పరికరాలను కూడా మనం ఇన్పుట్ పరికరాలుగా భావించవచ్చు ఇక ఇవన్నీ ఇన్పుట్ పరికరాల రకానికి వస్తే అవుట్పుట్ పరికరాల రకం అనగా కంప్యూటరు మనకు కావలసినటువంటి సమాచారాన్ని అందించడానికి కాను మనకు అవసరమయ్యేటటువంటి పరికరాలని మనం ఇక్కడ అవుట్పుట్ పరికరాలుగా వాడవచ్చు ప్రధానంగా మానిటర్ అనేది ప్రధానమైన అవుట్పుట్ పరికరంగా ఉపయోగపడుతుంది దీనినే విడియు అనేటటువంటి సంక్షిప్త నామంతో మనం తెలియజేస్తాం విడియు అనగా విజువల్ డిస్ప్లే యూనిట్ ఈ విజువల్ డిస్ప్లే యూనిట్ ఆధారంగానే ఈ కంప్యూటర్ల యొక్క పేరుని నిర్ణయించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి గతంలో సిఆర్టి మానిటర్లను వాడేవాళ్ళం క్యాథోడ్ రే ట్యూబ్ ఈ మానిటరు కొంచెం పరిమాణంలో పెద్దగా ఉండేది కానీ స్పష్టమైనటువంటి అక్షరాలను మరియు చిత్రాలను చూపించగలిగేది ప్రస్తుతం వచ్చినటువంటి మానిటర్ల యొక్క క్రమం మారిపోయింది వీటిని డెస్క్ టాప్ మానిటర్లు అంటున్నాము దీంట్లో ప్రధానంగా ఎల్సీడీ మరియు ఎల్ఈడి అనేటటువంటి మానిటర్లు అదేవిధంగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి ప్లాస్మా మానిటర్లను కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఎల్సిడి మానిటర్ల విషయానికి వస్తే లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లేగా దీన్ని మనం చెప్పవచ్చు అదేవిధంగా ఎల్ఈడి విషయానికి వస్తే లైట్ ఎమిటింగ్ డయోడ్గా మనం ఇక్కడ చెప్పవచ్చు ఈ పరిజ్ఞానం ఆధారంగా ఒకప్పుడు ఉన్నటువంటి సిఆర్టీ మానిటర్లను ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఎల్సిడి మరియు ఎల్ఈడి మానిటర్లు వాటి యొక్క స్థానాన్ని ఆక్రమించుకున్నాను ప్రస్తుతము ఈ ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో మరియు ఫోటోగ్రఫీ లేదా ఫోటో స్టూడియోలలో ఇంకా సిఆర్టీ ట్యూబ్లోనే వాడుతున్నటువంటి సిఆర్టీ మానిటర్లనే వాడుతున్నటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు దీనికి ప్రధాన కారణం ఎల్సీడీ మరియు ఎల్ఈడీలలో చిత్రాల యొక్క రంగుల నాణ్యత అనేది వాటిలలో అంతా అక్యురేట్గా తెలియదు కేవలం సిఆర్టీ మానిటర్లలో మాత్రమే ఇటువంటి అక్యురేసీ అనేది మనకు కనిపిస్తుంది తర్వాత ప్రింటర్ అనేది మనకు ప్రధానమైనటువంటి అవుట్పుట్ పరికరము ఒకప్పుడు డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ అని చెప్పి వాటితో ఈ అవుట్పుట్ పరికరంగా దాన్ని వాడేవాళ్ళం మనకు కావలసినటువంటి అవుట్పుట్ మొత్తాన్ని ప్రింటబుల్ పేజెస్లలో ప్రింట్ చేయడానికి పేజీలలో ప్రింట్ చేయడానికి వాడేటటువంటి పరికరంగా డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్ తొలినాళ్ళలో చాలా పెద్ద సైజు విప్లవాలనే తీసుకొని వచ్చింది అయితే దీని ద్వారా పనిచేసేటప్పుడు అధిక మొత్తంలో శబ్దం రావడం మరియు పని యొక్క వేగం అనేది తక్కువ కావడం వల్ల ఇవి క్రమక్రమంగా వారి యొక్క ఉనికిని కోల్పోయే పరిస్థితికి వచ్చింది అయితే ఇప్పటికీ బస్ స్టాండ్లలో కానివ్వండి రిజర్వేషన్ కౌంటర్లలో కానివ్వండి ఇట్లాంటివే కనపడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి ప్రస్తుతం వీటికి బదులుగా ఇంక్ జెట్ ప్రింటర్స్ మరియు లేజర్ ప్రింటర్స్ అనేవి ఈ డాట్ మ్యాట్రిక్స్ ప్రింటర్స్ యొక్క స్థానాన్ని భర్తీ చేసి ప్రింటింగ్ యొక్క నాణ్యతను పెంచడంతో పాటుగా ప్రింటింగ్ యొక్క వేగాన్ని కూడా పెంచినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు తర్వాత అవుట్పుట్ పరికరంగా మరొకదాన్ని గమనిస్తే ప్రొజెక్టర్ అనేది ఇక్కడ మనకు బహుళ ప్రయోజనకారిగా ఉంటుంది ఒకవేళ మానిటర్ లేకపోయినా పర్వాలేదు ప్రొజెక్టర్ తోటి మనం కంప్యూటర్కి సంబంధించినటువంటి పనులన్నింటినీ చేసుకోగల పరిస్థితులలో మనం ఈరోజు ప్రొజెక్టర్లను వాడుకుంటున్నాం ప్రొజెక్టర్ల సహాయంతో చిత్రాలను అధిక నాణ్యతతోటి మనం తెర మీద ప్రతిబింబించవచ్చు అదేవిధంగా చిత్రాలను చూడడానికి కానీ డాక్యుమెంటరీని ప్రిపేర్ చేయడానికి కానీ తర్వాత కావలసినటువంటి అవుట్పుట్ని పొందడానికి కానీ ప్రొజెక్టర్లు కూడా మంచి కీలక పరిస్థితులలో ఉపయోగపడుతున్నాయి ఇక మనకు దైనందిన జీవితంలో వాడుతున్నటువంటి ఈ కంప్యూటర్లు అందరికీ ఒకే రకంగా ఉపయోగపడతాయా అంటే ఖచ్చితంగా లేదనే చెప్పవచ్చు ఉపయోగం ఆధారంగా వివిధ రకాలైనటువంటి కంప్యూటర్లు మనకు అందుబాటులో ఉన్నాయి దీంట్లో మొదటి రకంగా చెప్పాల్సి వస్తే మైక్రో కంప్యూటర్ లేదా సూక్ష్మ కంప్యూటర్ అని చెప్పేసి అని చెప్పవచ్చు మొదటిది మైక్రో కంప్యూటర్ లేదా సూక్ష్మ కంప్యూటర్ ప్రస్తుతం గృహ అవసరాలకు కళాశాలల అవసరాలకు ఇట్లాంటి వాటికి వాడుతున్నటువంటి కంప్యూటర్గా ప్రధానంగా మైక్రో కంప్యూటర్ని చెప్పవచ్చు దీనిని మనం పర్సనల్ కంప్యూటర్ లేదా పీసీగా కూడా మనం వ్యవహరిస్తున్నాం పీసీ కంప్యూటర్ అంటే సాధారణ మానవ అవసరాలకు వినియోగించేటటువంటి మైక్రో కంప్యూటర్ యొక్క రకంగా మనం పర్సనల్ కంప్యూటర్ని భావించవచ్చు ఈ పర్సనల్ కంప్యూటర్ని రకరకాల నామాలతో పిలుస్తున్నాం ఏ పేరుతో పిలిచినా కూడా వాటి యొక్క మౌలిక ఉద్దేశం అది మైక్రో కంప్యూటర్ రకానికి చెందిందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి దీంట్లో ప్రధానంగా డెస్క్ టాప్ కంప్యూటర్ అని చెప్పి తర్వాత నోట్బుక్ లేదా అల్ట్రా బుక్ అల్ట్రా బుక్గా వాడుతున్నటువంటి ఈ పామ్ టాప్ లేదా ల్యాప్టాప్లు అనే వాటిని కూడా మైక్రో కంప్యూటర్లుగానే మనం భావించాల్సి వస్తుంది ఈ స్మార్ట్ ఫోన్స్ను కూడా మనం మైక్రో కంప్యూటర్ యొక్క ప్రత్యామ్నాయంగా మనం ఇక్కడ భావించవలసి వస్తుంది ఇంట్లో ఉన్నటువంటి కంప్యూటర్తో చేసేటటువంటి పనులన్నింటినీ కూడా దాదాపుగా మనం బయట ఉన్నప్పుడు అవుట్డోర్లో ఉన్నప్పుడు మనకు సంబంధించినటువంటి స్మార్ట్ ఫోన్ల సహాయంతో చక్కదిద్దుకోవచ్చు కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్లను కూడా మనం ఈ మైక్రో కంప్యూటర్స్ యొక్క ఆల్టర్నేటుగా మనం భావించవచ్చు తదుపరి బిజినెస్ వ్యవహారాలకు సంబంధించినటువంటి కంప్యూటర్ల యొక్క రకం వేరే విధంగా ఉంటుంది వాటిని మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ అంటాం ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ ప్రధానంగా బిజినెస్ వ్యాపార వాణిజ్య రంగాల వారికి వెన్నుముకగా పనికొచ్చేటటువంటి కంప్యూటర్లు ఈ మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ దీంట్లో ప్రధానంగా యూనివ్యాక్ అని ఐబిఎం త్రీ సెవెంటీ అనేటటువంటి రకాలను మనం వీటికి ఉదాహరణలుగా చెప్పవచ్చు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కేవలం బిజినెస్ మరియు ఇతర వాణిజ్య కార్యకలాపాల కోసం వాడేటటువంటి అధికంగా వాడేటటువంటి కంప్యూటరు మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ దీని తర్వాత వచ్చేటటువంటిది మినీ కంప్యూటర్ ఈ మినీ కంప్యూటర్లో కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ వంటి ఆటోమొబైల్ రంగానికి సంబంధించినటువంటి ఇతర అవసరాలకు సంబంధించినటువంటి అంశాల ఆధారంగా పనిచేసేటటువంటి కంప్యూటర్లను మినీ కంప్యూటర్లు అంటాం ఇవి మెయిన్లీ క్యాడ్ వంటి పనులకు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్ వంటి పనులకు ఉపయోగిస్తున్నటువంటి దాఖలాలు మనం ఇక్కడ ప్రస్తుతం చూడవచ్చు తర్వాత ఈ మినీ కంప్యూటర్లను ప్రస్తుతం సర్వర్లుగా కూడా వాడుతున్నాం సర్వర్లు అనగా ఉన్నటువంటి మిగిలిన కంప్యూటర్లకు కనెక్ట్ చేస్తూ వాటికి కావాల్సినటువంటి సమాచారాన్ని అందించేటటువంటి హోస్ట్ కంప్యూటర్ని మనం ఇక్కడ సర్వర్గా భావించవచ్చు సిఏడి వంటి పనులలోనూ అదేవిధంగా సర్వర్లుగా వాడుతున్నటువంటి కంప్యూటరు ఏ రకానికి చెందింది అంటే మినీ కంప్యూటర్గా మనం ఇక్కడ భావించుకోవాలి దీనికి ఒక ఉదాహరణగా ఐబిఎం కంపెనీ వారు తయారు చేసినటువంటి ఐబిఎం సెవెంటీన్ అనేటటువంటి కంప్యూటర్ని మనం మినీ కంప్యూటర్కు ఉదాహరణగా చెప్పవచ్చు ఇక వీటన్నిటినీ మించి అత్యధిక వేగము అత్యధిక సమాచారాన్ని నిల్వ చేసుకోవడం అత్యధిక ప్రాసెసింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి సూపర్ కంప్యూటర్ మరొక రకంగా చెందిందిగా మనం ఇక్కడ భావించవచ్చు ప్రధానంగా ఈ సూపర్ కంప్యూటర్ అనేది ప్యారలల్ కంప్యూటింగ్ లేదా సమాంతర గణన అనే అంశం ఆధారంగా సూపర్ కంప్యూటర్లు పనిచేస్తాయనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇవి వాతావరణ పరిశీలనలు తర్వాత అణు సంబంధ కార్యకలాపాలలో అదేవిధంగా విమానయానానికి సంబంధించి వీటన్నిటిని నిక్షిప్తం చేసుకొని ప్రాసెస్ చేస్తూ ఎన్ ఎనలైజ్ చేస్తూ సంబంధిత వ్యవస్థలను అవేర్ అలర్ట్ అలర్టు చేసేటటువంటి కంప్యూటర్గా మనం ఇక్కడ సూపర్ కంప్యూటర్ని భావించవచ్చు ఈ సూపర్ కంప్యూటర్ల యొక్క వేగాన్ని ఫ్లాప్స్లలో కొలుస్తాం సూపర్ కంప్యూటర్ల యొక్క వేగాన్ని ఫ్లాప్స్లలో కొలుస్తాము ఫ్లాప్స్ అనగా ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ ఫ్లాప్స్ అనగా ఫ్లోటింగ్ పాయింట్ ఆపరేషన్స్ పర్ సెకండ్ అనగా ఒక సెకండ్కి ఎన్ని ఫ్లోటింగ్ పాయింట్కి సంబంధించినటువంటి గణలు ఫ్లోటింగ్ పాయింట్ అనేది కంప్యూటర్లోని డేటాకు సంబంధించినటువంటి ఒక రకం నెంబర్లతో డీల్ చేసేటటువంటి ఒక రకము దీంట్లో ఫ్లోటింగ్ పాయింట్కి సంబంధించినటువంటి కాల్కులేషన్స్ కొంచెం క్లిష్టంగా ఉంటాయి ఇటువంటి క్లిష్టమైనటువంటి సమస్యలను కూడా ఒక సెకండ్కి ఎన్ని చేయగలుగుతుందో దాని ఆధారంగా సూపర్ కంప్యూటర్ యొక్క వేగాన్ని మనం ఇక్కడ డిజైన్ చేస్తాము ఇది సూపర్ కంప్యూటర్లకు సంబంధించినటువంటి సమాచారం ప్రధానంగా ప్రపంచంలో మొట్టమొదటి కంప్యూటర్ గురించి కనుక మనం చెప్పుకోవాల్సి వస్తే జెడ్ వన్ అనేటటువంటి కంప్యూటర్ని ప్రపంచపు మొట్టమొదటి కంప్యూటర్గా మనం పేర్కొనాల్సి వస్తుంది అదేవిధంగా భారత్లో తయారైనటువంటి మొట్టమొదటి కంప్యూటర్ని కనుక మన పరిశీలిస్తే సిద్ధార్థ అనేది భారతదేశపు మొట్టమొదటి కంప్యూటర్ తదుపరి సూపర్ కంప్యూటర్లకు విషయానికి వస్తే సేమ్యూర్ క్రే అనేవాడు తయారు చేసినటువంటి క్రే వన్ అనేటటువంటి సూపర్ కంప్యూటర్ను ప్రపంచంలోనే మొట్టమొదటి సూపర్ కంప్యూటర్గా పరిగణిస్తారు దీన్ని తయారు చేసిన వాడు సేమ్యూర్ క్రే తయారు చేయబడినటువంటి సూపర్ కంప్యూటర్ పేరు క్రే వన్ తర్వాత అదేవిధంగా భారత్లోని సూపర్ కంప్యూటర్లను సిడాక్ పూణెలో ఉంటుంది ఇది పూణెలో ఉన్నటువంటి సిడాక్ అనేటటువంటి సంస్థ భారత్లో సూపర్ కంప్యూటర్ల తయారీని మొట్టమొదటిగా చేపట్టినటువంటి సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఇన్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనేటటువంటి ఈ సంస్థ తయారు చేసినటువంటి మొట్టమొదటి సూపర్ కంప్యూటర్ పేరు పరం ఎయిట్ థౌజండ్ పరం ఎయిట్ థౌజండ్ అనగా ఏమిటి అనేటటువంటి ప్రశ్న కనుక కనిపిస్తే ఇది భారతదేశంలోని మొట్టమొదటి సూపర్ కంప్యూటర్గా మనం పరిగణించవచ్చు అదేవిధంగా మరికొన్ని రకాలైనటువంటి కంప్యూటర్లను కనుక మనం పరిశీలిస్తే పీడనము మరియు ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి ఈ ప్రయోగశాల మరియు రీసెర్చ్ రంగాలలో ఉండేటటువంటి అంశాలను ప్రాసెస్ చేయడానికి ఉపయోగపడేటటువంటి కంప్యూటర్లుగా మనం ఎనలాగ్ కంప్యూటర్లను పేర్కొనవచ్చు ఎనలాగ్ కంప్యూటర్లు అనేవి పీడనము మరియు ఉష్ణోగ్రతకు సంబంధించినటువంటి విలువలను డిజిటల్ సిగ్నల్స్ రూపంలోకి మార్చి ప్రాసెస్ చేసేటటువంటి కంప్యూటర్లుగా వీటిని మనం భావించవచ్చు ఇవి ఎనలాగ్ కంప్యూటర్లు తర్వాత కంప్యూటర్ పరిభాషలో జీరో అండ్ వన్ అనేటటువంటి అంకెలకు చాలా ప్రాధాన్యత ఉంది వీటిని బైనరీ డిజిట్స్గా మనం భావించవచ్చు ఒక్కొక్క డిజిట్ని ఒక్కొక్క బిట్గా మనం వ్యవహరిస్తాము జీరో అండ్ వన్ అనేటటువంటి ఈ డిజిటల్ బిట్స్ లేదా బైనరీ డిజిట్స్ తోటి ప్రాసెస్ చేసేటటువంటి కంప్యూటర్లను మనం డిజిటల్ కంప్యూటర్లుగా భావిస్తాము ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి కంప్యూటర్లు మొత్తం పర్సనల్ కంప్యూటర్స్ అన్ని కూడా డిజిటల్ కంప్యూటర్ల రకానికి చెందినవిగా మనం భావించవచ్చు జీరో అండ్ వన్ని కంప్యూటర్ పరిభాషలో బైనరీ డిజిట్స్గా పేర్కొంటాము జీరోని కానీ వన్ని కానీ వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వాటిని బిట్స్గా పరిగణిస్తాము ఒక్కొక్కటి ఒక్కొక్క బిట్ జీరో బిట్ అనగా జీరో కానీ వన్ కానీ ఏదైనా సరే బిట్ కానీ మనం పరిశీలించాల్సి వస్తుంది వీటిని వీటితో సంబంధించినటువంటి సంఖ్యల యొక్క సమాహారాన్ని మనం బైనరీ నెంబర్స్ బైనరీ డిజిట్స్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు ఈ ఎనలాగ్ కంప్యూటర్ల యొక్క లక్షణాలు మరియు డిజిటల్ కంప్యూటర్ల యొక్క లక్షణాలను కలగలిపినటువంటి కంప్యూటర్లను హైబ్రిడ్ కంప్యూటర్లుగా మనం ఇక్కడ భావించవచ్చు ప్రస్తుతము హైబ్రిడ్ కంప్యూటర్ల యొక్క వినియోగము వైద్య రంగంలో అత్యధికంగా ఉందన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి హైబ్రిడ్ కంప్యూటర్లు వైద్య రంగంలో ఈసీజీ మరియు డయాలసిస్ విభాగాల్లో వాడుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి హైబ్రిడ్ కంప్యూటర్లు అనగా అనలాగ్ కంప్యూటర్ల యొక్క లక్షణాలు మరియు డిజిటల్ కంప్యూటర్ల యొక్క లక్షణాలను మేలు కలయికగా మనం ఇక్కడ హైబ్రిడ్ కంప్యూటర్లను మనం భావించవచ్చు ఇంత క్రితమే మనం జీరో అండ్ వన్లను బైనరీ డిజిట్స్గా బిట్స్గా మనం నేర్చుకున్నాము ఈ జీరో అండ్ వన్ల ఆధారంగానే కంప్యూటర్కు సంబంధించినటువంటి టెర్మినాలజీ మొత్తం ఆధారపడి ఉంటుంది ఇటువంటి ఎనిమిది బిట్లు గనక కలిస్తే దాన్ని మనం బయటగా వ్యవహరిస్తాము దీనిని రెండు నిబుల్స్గా చూపిస్తాము అనగా నాలుగు బిట్ల యొక్క సమాహారాన్ని నిబుల్గా సూచిస్తాము ఎనిమిది బిట్లు కలిస్తే దాన్ని బయటగా సూచిస్తాము ఎనిమిది బిట్లని బయటగా ఒక్కొక్క బయటని టూ నిబుల్స్గా మనం ఇక్కడ సూచించవచ్చు తర్వాత కంప్యూటర్ల యొక్క మెమరీ యొక్క పరిమాణాలను లేదా ప్రమాణాలను మనం టూ టు ది పవర్ ఆఫ్ టెన్ యొక్క మల్టిపుల్స్గా సూచిస్తాము టూ టు ది పవర్ ఆఫ్ అంటే రెండు ఘాతాంకం పది యొక్క మల్టిపుల్స్గా మనం సూచిస్తాం టూ టు ది పవర్ ఆఫ్ టెన్ యొక్క విలువ ఒక వెయ్యి ఇరవై నాలుగు వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాబట్టి ఈ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ యొక్క గుణిజాలు లేదా మల్టిపుల్స్గా మనం కంప్యూటర్ యొక్క మెమరీ ప్రమాణాలను మనం ఇక్కడ సూచించవచ్చు ప్రధానంగా వన్ జీరో టూ ఫోర్ లేదా టూ పవర్ టెన్ బైట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ కేబీ లేదా వన్ కిలో బయట్గా మనం ఇక్కడ భావించవచ్చు ప్రస్తుతం ఈ ప్రమాణాలు మనకు ఆధునికంగా ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చిన తర్వాత చాలా రిలేటెడ్గా వస్తున్నాయి దానిలోని ఇంటర్నల్ మెమరీని చెప్పాలన్నా మెమరీ కార్డు యొక్క పరిమాణాన్ని చెప్పాలన్నా తర్వాత ఒక్కొక్క ఫైల్ యొక్క సైజ్ చెప్పాలన్నా తర్వాత ఇంటర్నెట్ యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ చెప్పాలన్నా ఈ కిలో బైట్లు మెగాబైట్లు గిగా బైట్లు టెరాబైట్లలోనే చెప్పుకోవాల్సి ఉంది వీటి యొక్క పరిజ్ఞానం సాధారణ ప్రజలకు తెలియకపోయినా ఒక కిలో బయటు ఎన్ని బయటలకు అనే విషయం తెలియకపోయినా వాడుతున్నాము అంటే దాంట్లో మనకు ఉన్నటువంటి అవసరము మరియు ఇంట్రెస్ట్ అనేది ఎంత ఉందో ఇక్కడ మనం గమనించుకోవచ్చు ప్రధానంగా వన్ జీరో టూ ఫోర్ లేదా వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ బైట్స్ ఈక్వల్ టు వన్ కిలో బైట్ లేదా దాన్నే వన్ కేబీగా మనం వ్యవహరిస్తాం ఇటువంటి కేబీలు వన్ జీరో టూ ఫోర్ కలిస్తే అనగా వన్ జీరో టూ ఫోర్ కిలో బైట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ మెగా బైట్గా మనం చెప్పవచ్చు వన్ మెగాబైట్ యొక్క విలువ ఎంత అంటే టూ పవర్ టెన్ కేబీ లేదా వన్ జీరో టూ ఫోర్ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ కిలో బైట్స్గా మనం ఇక్కడ సూచించాల్సి వస్తుంది అదేవిధంగా వన్ జీరో టూ ఫోర్ మెగా బైట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ గిగాబైట్ మరియు వన్ థౌజండ్ టూ ఫోర్ గిగా బైట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ టెరాబైట్ దీన్ని టీబీగా సూచిస్తాము ప్రస్తుతము మన దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక లేదా అడ్వాన్స్డ్ కంప్యూటర్స్ అన్నిటి యొక్క హార్డ్ డిస్క్ యొక్క సామర్థ్యం ప్రస్తుతం వన్ టీబీగా చేరినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి వన్ టీబీ అనగా వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ గిగాబైట్స్ యొక్క సామర్థ్యాన్ని మనం ఇక్కడ వన్ టీబీగా మనం చెప్తాము ఇటువంటి టీబీలు వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ కలిస్తే దాన్ని వన్ పెటాబైట్ అంటాం వన్ పీబీ వన్ పెటాబైట్ అంటే వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ టెరాబైట్స్నే మనం ఇక్కడ వన్ పీబీగా చెప్తాము ఇట్లాంటి పెటాబైట్స్ వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ కలిస్తే దాన్ని వన్ ఎక్సాబైట్గా చెప్తాం ఎక్సాబైట్ ఈబీ పెటాబైట్ యొక్క అత్యున్నత ప్రమాణమే ఇక్కడ ఈబీగా చెప్తాం వన్ ఈబి ఈజ్ ఈక్వల్ టు వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ పెటాబైట్స్ అదేవిధంగా వన్ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎక్సాబైట్స్ ఈజ్ ఈక్వల్ టు వన్ జెటాబైట్ ప్రస్తుతం మనకు ఉన్నటువంటి అవసరాల ప్రకారము గీగా బైట్లతోటి మన స్మార్ట్ ఫోన్స్ నడుస్తున్నాయి ఆ మెమరీతోటి తర్వాత కంప్యూటర్ల విషయానికి వస్తే టెరాబైట్ సామర్థ్యం వరకు మనం వినియోగించుకుంటున్నటువంటి అవకాశాలు మనం ఇక్కడ పరిశీలించవచ్చు ప్రధానంగా కేబి ఎంబీ జీబీ టీబీ పీబీ ఈబీ అండ్ జడ్బి ఇవన్నీ కూడా కంప్యూటర్ల యొక్క మెమరీ ప్రమాణాలకు సంబంధించినటువంటి సంయుక్త సంక్షిప్త సమాచారంగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాలి తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి కంప్యూటర్ల యొక్క పితామహునిగా ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్గా మనం బ్యాబేజ్ని తెలియజేస్తాం ఈయన తయారు చేసినటువంటి అనలిటికల్ కంప్యూటరే మొట్టమొదటి కంప్యూటర్గా మనం ఇక్కడ పరిగణించవచ్చు కంప్యూటర్లలో వాడేటటువంటి ప్రాసెసర్ యొక్క వేగాన్ని పెంచేటటువంటివి ఇంటిగ్రేటెడ్ చిప్స్ వీటిని తయారు చేసినటువంటి వ్యక్తులు జాన్ కిల్బీ మరియు రాబర్ట్ నోయిస్ అనేటటువంటి శాస్త్రవేత్తలు వీరు తయారు చేసింది మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ దీన్ని మనం తయారు చేసిన వాళ్ళు జాక్ కిల్బీ అండ్ రాబర్ట్ నోయిస్ తర్వాత మెమరీ అంశాలు మరియు ప్రాసెసర్ల ఆధారంగా కంప్యూటర్లు పనిచేయాలంటే మనం దానికి కొన్ని సూచనల సమాహారాన్ని ఇవ్వాలని చెప్పేసి ఇంత క్రితమే చెప్పుకున్నాం మన యొక్క అవసరాలకు అనుగుణంగా కంప్యూటర్తో చేయించుకోవడానికి మనం ఇచ్చేటటువంటి ఈ సూచనల సమాహారాన్ని మనం సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము లేదా కంప్యూటర్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాము ప్రస్తుతం ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్సు అదేవిధంగా బీఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసిన వాళ్ళు ఏదో ఒక లాంగ్వేజ్లో నిష్ణాతులైన తర్వాత కంప్యూటర్ ఇంజనీర్లుగా వారి యొక్క కెరీర్లను ప్రారంభిస్తున్నటువంటి సంగతిని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి కంప్యూటర్ ఇంజనీర్లు అనగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నిష్ నిష్ణాతులయ్యి వివిధ రకాలైనటువంటి పరిస్థితులకు అనుగుణంగా కంప్యూటర్ యొక్క ప్రోగ్రామింగ్ని మార్చగలిగేటటువంటి వారు అన్వయించగలిగేటటువంటి వారు దానిని స్వేచ్ఛగా వాడ వాడుకునేటట్లుగా చేయగలిగే వారిని మనం కంప్యూటర్ ప్రోగ్రాములుగా మనం భావించవచ్చు ఇటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లు ప్రస్తుతం మనకు కోబాల్ పాస్కల్ బేసిక్ సి సి ప్లస్ ప్లస్ వంటి వాటిని కంప్యూటర్ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లుగా మనం ఇక్కడ పరిగణించవచ్చు కంప్యూటర్ లాంగ్వేజ్ అనగా కంప్యూటర్ తోటి మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని అందించడానికి లేదా కంప్యూటర్ తోటి మనం కావాల్సినటువంటి సేవలను చేయించుకోవడానికి దానికి ఇవ్వవలసినటువంటి సూచనల సమాహారాన్ని మనం ఇక్కడ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్గా చెప్పుకుంటాం ఇక కంప్యూటర్ల యొక్క వినియోగాలు గనక మనం పరిశీలిస్తే నిత్యం లేచిన దగ్గర నుంచి పడుకునేంత సమయం వరకు ప్రతి ఒక రంగంలో ప్రతి ఒక్క వ్యక్తికి కంప్యూటర్ యొక్క అవసరం లేనిది అతని యొక్క సాధారణ అవసరాలు సైతం తీరలేనటువంటి పరిస్థితిని ఈరోజు మనం గమనించవచ్చు ప్రధానంగా విద్యారంగానికి సంబంధించినటువంటి విషయాలను కనుక మనం చూస్తే మామూలు తెలివితేటలు గల పిల్లవాడికి సైతం సులువుగా నేర్చుకునేటటువంటి అంశాలను వీడియో లెసన్ల రూపంలో ప్రస్తుతం మనం తయారు చేస్తున్నటువంటి అంశాలను మనం గమనించవచ్చు ప్రస్తుతం మీకు దగ్గరకు వచ్చేటటువంటి గ్రూప్ టూ పరీక్షా అభ్యర్థులకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలు మొత్తం కూడా కెమెరాల ద్వారా షూట్ చేసి తర్వాత వాటిని డిజిటల్ సిగ్నల్గా విద్యుదయస్కంత తరంగాలుగా శాటిలైట్ ద్వారా ప్రసారం చేసి అక్కడి నుంచి కేబుల్ ఆపరేటర్ల ద్వారా మరియు అక్కడ వినియోగించడానికి కూడా అనువుగా మార్చుకోవడానికి కంప్యూటర్లే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయో విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా ఈ ఆన్లైన్లోనే మనకు సంబంధి అవసరమైనటువంటి కోర్సులను అందించేటటువంటి సంస్థలు కూడా మనకి ఇక్కడ ఉన్నాయని చెప్పేసిన విషయాన్ని మనం ఇక్కడ గమనించుకోవచ్చు అదేవిధంగా పోటీ పరీక్షార్థులకు అవసరమైనటువంటి పరీక్షా కేంద్రాలలో ఈ పేపర్ యొక్క వాడకాన్ని తగ్గించడానికి కాను ప్రస్తుతం మనకు కంప్యూటర్ అసిస్టెడ్ ఎగ్జామ్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఇంత క్రితం తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించినటువంటి టీఎస్పిఎస్సి నిర్వహించినటువంటి ఇంజనీరింగ్ క్యాడర్ పరీక్షలలో ఎక్కువ భాగం ఇటువంటి కంప్యూటర్ల ద్వారా ఆన్లైన్ ఎగ్జామ్లు కండక్ట్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించుకోవచ్చు ప్రధానంగా విద్యా సంబంధమైనటువంటి విషయాలలో కూడా కంప్యూటర్ల యొక్క సేవలు ఎనలేనివి అదేవిధంగా పారిశ్రామిక రంగాన్ని గనక గమనిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి ఈ లోహ సంగ్రహణ శాస్త్రాలలో మరియు లోహాలను తయారు చేసేటటువంటి వాటిలలో ఆ ఫర్నిస్లలో ఉండేటటువంటి పీడనాన్ని మరియు ఉష్ణోగ్రతలను వ్యక్తులు గనక డైరెక్ట్గా పరిశీలించాల్సి వస్తే అటువంటి వేడి పరిస్థితులలో మనుషులు ఉండేటటువంటి అవకాశం ఉండదు కాబట్టి కంప్యూటర్ల ద్వారా ఆయా పరిస్థితులను కూడా సులువుగా దాటవేస్తూ వాటిని కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితులను ఈరోజు మనం గమనించవచ్చు అదేవిధంగా ఉత్పత్తి వాటికి సంబంధించినటువంటి క్వాంటిటీ ఎంత ఉంది వాటికి సంబంధించినటువంటి క్వాలిటీ ఏ విధంగా ఉంది ఎవరికి ఎంతెంత పరిమాణంలో ఆర్డర్లను సప్లై చేయాలి వాటిని పంపిణీ చేయడానికి ఏ ఏ సంస్థలను ఆశ్రయించాలి ఏ ఏ లాజిస్టిక్స్ సంబంధించినటువంటి సంస్థల యొక్క సహాయము ఈ పంపిణీ కార్యక్రమాల్లో అవసరం అవుతాయి తర్వాత దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్లు కానీ అకౌంట్స్కు సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ పారిశ్రామిక రంగంలో అత్యధికంగా కంప్యూటర్ల ద్వారానే చేపడుతున్నాం అనే విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో ప్రధానమైనటువంటి ఆపరేషన్స్ అన్నిటికీ సంబంధించినటువంటి డెసిషన్స్ కూడా కంప్యూటర్ల ద్వారానే తీసుకుంటున్నటువంటి విషయాన్ని తద్వారా ఆయా పరిస్థితుల్ని చక్కదిద్దుతున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు అదేవిధంగా ఎంటర్టైన్మెంట్ విషయానికి వస్తే వినోద రంగంలో కంప్యూటర్ల ద్వారా ఈ డిజిటల్ గ్రాఫిక్స్ ద్వారా ఎటువంటి విప్లవాలను మనం చూస్తున్నామో ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి చిత్రాల ద్వారా తెలుసుకోవచ్చు ప్రధానంగా కార్టూన్ నెట్వర్క్ వంటి ఛానళ్లలో చూసినట్లయితే వాటి ప్రతి ఒక్క ప్రోగ్రాం వెనకాల కంప్యూటర్ల యొక్క పాత్ర ఉందటంలో ఎటువంటి సందేహం లేదు మెడిసిన్ రంగానికి వస్తే శస్త్రచికిత్సల్లో వైద్యులకు సహాయకారిగా ఉండేటందుకుగాను కంప్యూటర్లను వాడుతున్నటువంటి దాఖలాలు ఉన్నాయి తర్వాత టెలిమెడిసిన్ వంటి రంగాలలో కూడా కంప్యూటర్ల ద్వారా ఈ అవసరమైనటువంటి రోగులకు అవసరమైనటువంటి మెడిసిన్ సూచిస్తున్నటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ చూసుకోవచ్చు టెలిమెడిసిన్లో కూడా కంప్యూటర్ల యొక్క వినియోగం చాలా ఉంది ప్రస్తుతము ఐటీ యొక్క వేగాన్ని ఖచ్చితత్వాన్ని పారదర్శకతను ప్రతి ఒక్క ప్రభుత్వం వినియోగించుకుంటూ తనకు సంబంధించినటువంటి ప్రభుత్వ శాఖలన్నింటినీ కూడా కంప్యూటర్ల ద్వారా అనుసంధానం చేస్తూ కేవలం హైదరాబాద్లోని హెడ్ ఆఫీస్లో ఉంటూ రిమోట్లో రిమోట్ ఏరియాలలో ఉన్నటువంటి ఆఫీసులలో ఏం జరుగుతుందనేటటువంటి విషయాన్ని కూడా ప్రభుత్వ అధికారులు కానివ్వండి అధికార యంత్రాంగం కానివ్వండి పర్యవేక్షిస్తూ తద్వారా రిమోట్ ఏరియాల్లో ఉండేటటువంటి ప్రజలకు అవసరమైనటువంటి సేవల్ని త్వరితగతిన స్వేచ్ఛగా పారదర్శకంగా నిష్పక్షపాతంగా తీసుకునేటటువంటి పరిస్థితులకు ఈ రోజున కంప్యూటర్లు ఎంతో ఉపయుక్తంగా ఉన్నాయనేటటువంటి విషయాన్ని మనం చూడవచ్చు మీ సేవ ద్వారా మీకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లను గతంలో ఎంతో కష్టంగా ఎంఆర్ఓ ఆఫీసులు మొదలగు వాటి ఆఫీసుల చుట్టూతో తిరుగుతూ కాలాయాపంతో తీసుకునేటటువంటి పరిస్థితులను ప్రస్తుతం వచ్చినటువంటి కంప్యూటర్లు సమూలంగా మార్చివేసేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ప్రస్తుతము గ్రామ పంచాయతీ లెవెల్లో ఇంటర్నెట్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఈ కంప్యూటర్ల ఆధారంగా మనకు అవసరమైనటువంటి సర్టిఫికెట్లను కానివ్వండి అవసరమైనటువంటి ప్రభుత్వ సేవలను కానివ్వండి క్షణాల్లో అవసరమైనంత మేరకు మనం వినియోగించుకునేటటువంటి సౌలభ్యం మనకు ఈ కంప్యూటర్లు కల్పించాయి బ్యాంకింగ్ రంగంలో విషయానికి వస్తే బ్యాంకింగ్ రంగంలో నిత్యము వాడేటటువంటి అకౌంట్ యొక్క మేనేజ్మెంట్ మొత్తం కంప్యూటర్ల ద్వారానే జరుగుతుంది అమౌంట్ వేయాలన్నా అమౌంట్ తీయాలన్నా అమౌంట్ వేరే అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇత్యాది అంశాలన్నీ కూడా కంప్యూటర్లలో నిక్షిప్తం అవుతూ తర్వాత మనకు ఎటువంటి అనుమానం వచ్చినా మన యొక్క అనుమానాలను నివృత్తి చేసుకోవడానికి కంప్యూటర్ల ద్వారా ఆ అనుమాన నివృత్తి అనేది కూడా మనకి ఇక్కడ బ్యాంకింగ్ రంగంలో చూడవచ్చు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ ఇక్కడ పారదర్శకంగా ఉండడానికి కంప్యూటర్లలో నిక్షిప్తమైనటువంటి ఆ సమాచారం గణనీయంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయం నిస్సందేహంగా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు విమానయానానికి సంబంధించి ల్యాండింగ్ కానివ్వండి టేక్ ఆఫ్ కానివ్వండి తర్వాత విమానయానంలో ఎదురవుతున్నటువంటి పరిస్థితులను కానివ్వండి అంచనా వేసుకుంటూ విమానయానానికి ఎన్నెన్నో వనలు అద్దుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం కంప్యూటర్లు నిర్వహిస్తున్నాయి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోక తప్పదు కంప్యూటర్ల యొక్క విడిభాగాలు లేదా కాంపోనెంట్స్ని కనుక మనం పరిశీలిస్తే కంప్యూటర్ల యొక్క కాంపోనెంట్స్గా మనం మూడింటిని చెప్పుకోవచ్చు ఫస్ట్ది ఇన్పుట్ యూనిట్ తర్వాత సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ లేదా సిపియూ అని మూడవదాన్ని అవుట్పుట్ యూనిట్గా మనం పరిగణించవచ్చు కంప్యూటర్ యొక్క కాంపోనెంట్స్గా ఇన్పుట్ యూనిట్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ మరియు అవుట్పుట్లుగా మనం ఇక్కడ చెప్పవచ్చు ఇంత క్రితమే ఇన్పుట్ యూనిట్లు మరియు అవుట్పుట్ యూనిట్ల గురించినటువంటి ప్రాథమిక సమాచారాన్ని మనం తెలుసుకున్నాం ప్రధానంగా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన అంశము సిపియూకు సంబంధించి దాని యొక్క విధి విధానాలు ఏమిటి అదేవిధంగా సిపియులో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి వాటి యొక్క విధులు ఏమిటనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి దీనికి సంబంధించినటువంటి ప్రశ్న అడిగేటటువంటి అవకాశం ఉంది సిపియులో భాగంగా లేని కాంపోనెంట్ ఏమిటి అనే విషయాన్ని ప్రశ్నగా అడగవచ్చు సిపియూ యొక్క ప్రాథమిక విధి కానిదేమిటి లేదా సిపిఈ యొక్క ప్రాథమిక విధి ఏమిటి అనేటటువంటి ఏరియాలలో కూడా ప్రశ్నలు పడేటటువంటి అవకాశం ఉంది సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అనుకున్నాము దీంట్లో ప్రధానంగా మూడు భాగాలు ఉంటాయి మొదటిది కంట్రోల్ యూనిట్ తదుపరి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ దీన్నే ఏఎల్యు అని సంక్షిప్తంగా చెప్తాము తర్వాత మెమరీ యూనిట్ ప్రధానంగా కంట్రోల్ యూనిట్ గురించి చూసినట్లయితే ఇది కంప్యూటర్లో ఉన్నటువంటి ఈ మెకానికల్ డివైజెస్ యొక్క అన్నిటినీ కంట్రోల్ చేస్తూ వాటిని నియంత్రణ చేస్తూ కంప్యూటర్కు ఉద్దేశించినటువంటి పనులను నెరవేర్చడానికి గాను కంట్రోల్ యూనిట్ పనిచేస్తుంది దీని యొక్క ప్రధాన విధి ఏమిటంటే కంప్యూటర్లో ఉన్నటువంటి కాంపోనెంట్స్ అన్నింటినీ అనుసంధానం చేస్తూ వాటి ఆధారంగా కంప్యూటర్కి ఇవ్వబడినటువంటి పనిని నెరవేర్చడమే కంట్రోల్ యూనిట్ యొక్క విధి తదుపరి విభాగమైనటువంటి అర్థమెటిక్ లాజిక్ యూనిట్ అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ దీంట్లో అంకగణిత పరిక్రియలకు సంబంధించినటువంటి అర్థమెటిక్ ఆపరేషన్స్కి సంబంధించినటువంటి పరిక్రియలను నిర్వర్తించడానికి ఈ ఏఎల్యు పనిచేస్తుంది అనగా కూడడం తీసివేయడం గుణకారం చేయడం మరియు భాగహారపు పరిక్రియలను ఇది నిర్వర్తిస్తుంది అదేవిధంగా తార్కిక ప్రక్రియలైనటువంటి పోల్చడము ఆరోహణ అవరోహణ క్రమాలలో అమర్చడము మరియు డెసిషన్ మేకింగ్కి సంబంధించి నిర్ణయాత్మకమైనటువంటి సూచనలను ప్రాసెస్ చేయడానికి గాను ఈ లాజికల్ యూనిట్ అనేది ప్రయత్నం చేస్తుంది ఇక మెమరీ యూనిట్కి సంబంధించి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నటువంటి ఆధునిక స్మార్ట్ ఫోన్స్ అన్నిటిలో ఈ పదజాలాన్ని మనం సాధారణంగా వాడుతూనే ఉన్నాం ర్యామ్ మరియు రోమ్ అనేటటువంటి రెండు ఏరియాలలో ఈ పదజాలాలు మనకు రెగ్యులర్గా వినిపిస్తున్నాయి ర్యామ్ దీనినే ఆర్ఏఎం దీని యొక్క అబ్రివేషన్ గమనిస్తే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ కంప్యూటర్కి సంబంధించినటువంటి తాత్కాలికమైన మెమరీ యూనిట్గా ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ లేదా ర్యామ్ని మనం సూచిస్తాం కంప్యూటర్ తను ప్రాసెస్ చేయబడినటువంటి ప్రాసెస్ చేయాల్సినటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ర్యామ్లో టెంపరీగా స్టోర్ చేసుకొని ఆ ఆపరేషన్స్ లేదా ఆ పనిని ప్రాసెస్ చేసిన తర్వాత దాంట్లో నుంచి దాన్ని తుడిచివేస్తుంది కాబట్టి దీన్ని మనం టెంపరీ స్టోరేజ్ యూనిట్ లేదా టెంపరీ మెమరీ యూనిట్గా మనం పరిగణిస్తాం ర్యామ్ని క్రింది వన్లో తాత్కాలికమైనటువంటి మెమరీ యూనిట్ ఏదైనా అనేటటువంటి అంశాలలో ప్రశ్నలు పడవచ్చు దీంట్లో పర్మనెంట్ మెమరీ అనేది ఏంటిది అనేది ఒకసారి చూద్దాం దీని తర్వాత దానికి సమాధానం చెప్దాం ఈ కంప్యూటర్లోని మెమరీ యూనిట్లో పర్మనెంట్ లేదా శాశ్వత మెమరీ యూనిట్గా మనం రోమ్ని సూచిస్తాము ఆర్ఓఎం అని చెప్తాం దీన్ని రీడ్ ఓన్లీ మెమరీ దీంట్లో నిక్షిప్తమైనటువంటి సమాచారాన్ని మనం ఎరేజ్ చేయలేము దీంట్లో ఉన్నటువంటి సమాచారం మొత్తం పూర్తిగా శాశ్వతంగా ఉండిపోతుంది ఒకవేళ దీంట్లోని సమాచారాన్ని కనుక మనం తొలగించినా లేదా అది తొలగించబడినా కంప్యూటర్ అనేది పనిచేయదనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి కంప్యూటర్కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన సాఫ్ట్వేర్ మొత్తం కూడా ఈ ఆర్ఓఎంలోనే నిక్షిప్తమై ఉంటుంది ఇది పర్మనెంట్ మెమరీ ఇక్కడ ఎస్డి కార్డ్స్ కానివ్వండి హార్డ్ డిస్క్స్ కానివ్వండి ఫ్లాపీ డిస్క్స్ కానివ్వండి వీటన్నిటిని కూడా మనం సెకండరీ మెమరీ యూనిట్గా భావించాల్సి వస్తుంది సెకండరీ అంటే గౌన మెమరీ యూనిట్ దీంట్లో మనకు అదనంగా అవసరమైనటువంటి సమాచారాన్ని లేదా కంప్యూటర్ మీద భారం అనుకోకుండా మిగిలినటువంటి సమాచారాన్ని మనం ఈ వీటిలలో నిక్షిప్తం చేసుకోవచ్చు సీడీలు కానివ్వండి డ్రైవ్స్ కానివ్వండి ఎస్డీ కార్డ్స్ కానివ్వండి హార్డ్ డిస్క్స్ కానివ్వండి వీటన్నిట్లలో అదనపు సమాచారాన్ని జోడించుకోవచ్చు కాబట్టి ఇవి సెకండరీ మెమరీ యూనిట్స్గా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ప్రధానంగా మెమరీ యూనిట్లలో క్రింది తాత్కాలిక మెమరీ యూనిట్ ఏది లేదా శాశ్వత మెమరీ యూనిట్ ఏది అనేటటువంటి విషయాలలో మనకు ప్రశ్నలు పడే అవకాశం ఉంది కాబట్టి ఏది తాత్కాలిక మెమరీ ఏది శాశ్వత మెమరీ అనేది కనుక మనం గుర్తుంచుకుంటే ఈ ప్రశ్నను ఆన్సర్ చేయడం అనేది చాలా సులభంగా జరిగిపోతుంది ప్రాచీన కాలంలో గణనలకు సంబంధించినటువంటి అంశాలను గనక మనం పరిశీలిస్తే ఈనాడైతే కంప్యూటర్లకు సంబంధించినటువంటి విజ్ఞానం చిన్నపిల్లల నుంచి పోల్ పెట్టుకుంటే పండు ముసలి వారి వరకు కూడా అలవాటు అయిపోయింది కాబట్టి చాలా వేగంగా చేస్తున్నాం మన యొక్క సాధారణ అవసరాలను కూడా అత్యంత వేగంగా నిర్వర్తించుకుంటున్నాం ఇదే గణనలను ప్రాచీన కాలంలో పోలిస్తే వాళ్ళు పలు సులువైనటువంటి పరికరాల సహాయంతో చేసేవారు కానీ అది కూడా కొంత కాలయాపనతోను మరియు నైపుణ్యతతోనూ కుదురుకునేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు ప్రాచీన కాలంలో చైనీలు మొట్టమొదటగా ఈ అంకెలకు సంబంధించినటువంటి గణనలు చేయడానికి అబాకస్ అనే పరికరాలను పూసల చట్రాల ఆధారంగా తయారు చేసినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి ఇది మొట్టమొదటి యాంత్రిక గణన పరికరంగా మనం ఇక్కడ మెకానికల్ క్యాల్కులేషన్ డివైస్గా మనం ఇక్కడ చూడవచ్చు ఇదే అబాకస్ సహాయంతో కూడికలు తీసివేతలు గుణకారాలు మరియు భాగహారాలను నేటి కాన్సెప్ట్ స్కూళ్లలోని పిల్లలు మరియు గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలలోని పిల్లలు మరియు ప్రైవేట్ స్కూళ్ళలోని పాఠశాల పిల్లలు నిర్వర్తిస్తున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు తర్వాత నేపియర్ అనేటటువంటి శాస్త్రవేత్త గుణకార సంబంధమైనటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం నేపియర్ బోన్స్ అనేటటువంటి పరికరాన్ని తయారు చేశాడు ఇది కూడా మెకానికల్ సంబంధించినటువంటి డివైసే దీంట్లో ఎలక్ట్రానిక్స్ ఏదీ లేదు కాబట్టి ఎలక్ట్రికల్ డివైస్గా దీన్ని మనం పోల్చలేము ఈ మెకానికల్ డివైస్ విషయానికి వస్తే బోన్స్ కొన్నిటిని అడ్డు వరుసలు మరియు నిలువరసలుగా అమర్చడం ద్వారా వాటి యొక్క గళ్లను లెక్కబెట్టి ఆ గుణకార సంబంధమైనటువంటి సమస్యలను చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి బోన్స్ సహాయంతో అడ్డు వరుసలు మరియు నిలువరసలుగా అమర్చి ఆ గళ్లను లెక్కించడం ద్వారా గుణకార సమస్యలను పరిష్కరించినటువంటి సందర్భాన్ని ఇక్కడ నేపి బోన్స్ విషయంలో మనం ఇక్కడ చెప్పుకోవచ్చు తర్వాత ఫాదర్ ఆఫ్ కంప్యూటర్స్గా పరిగణించబడేటటువంటి చార్లెస్ బ్యాబేజ్ అనేటటువంటి శాస్త్రవేత్త అందించినటువంటి ఎనలిటికల్ ఇంజిన్ సాధారణ అవసరాల కోసం ఉపయోగించబడినటువంటి మొట్టమొదటి కంప్యూటర్గా మనం ఇక్కడ చూడవచ్చు తదుపరి హెల్మన్ హోలరిత్ అనేటటువంటి శాస్త్రవేత్త హెర్మన్ హోలరిత్ అనేటటువంటి శాస్త్రవేత్త ట్యాబ్లెటింగ్ మెషిన్ అనే దాన్ని కనుగొన్నాడు దీన్ని మొట్టమొదటి మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్ డివైస్గా ఎలక్ట్రానిక్ కంప్యూటర్గా మనం భావించవచ్చు ఇతను తయారు చేసినటువంటి ఈ కంప్యూటర్కి సంబంధించినటువంటి కంపెనీనే ట్యాబ్లెటింగ్ మెషిన్గా ట్యాబ్లెటింగ్ కంపెనీగా భావించారు ఇదే తదుపరి కల కాలక్రమంలో ఐబిఎంగా పన రూపాంతరం చెందినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఐబిఎం అనగా ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ తర్వాత వచ్చినటువంటి కంప్యూటర్గా ఎనియాక్ని ఇక్కడ మనం పేర్కొంటాము ఇది మొట్టమొదటి ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ కంప్యూటర్ దీనిని తయారు చేసిన వాళ్ళు ఎకర్ట్ మరియు మాచిలి అనేటటువంటి శాస్త్రవేత్తలు ఎనియాక్ అనేది మొట్టమొదటి ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ కంప్యూటరు దీన్ని తయారు చేసిన వారు ఎకార్ట్ మరియు మాచిలి వీరు తయారు చేసిందే మరొక కంప్యూటరు యూనివాక్గా గుర్తించుకోవాలి ఎకర్ట్ మరియు మాచిలీ నుంచి వచ్చినటువంటి మరో కంప్యూటరు యూనివాక్ తదుపరి జాన్ వాన్ న్యూమన్ అనేటటువంటి శాస్త్రవేత్త నిల్వ సామర్థ్యాన్ని కలిగినటువంటి మొట్టమొదటి కంప్యూటర్ని తయారు చేశాడు దాన్నే ఎడ్వాక్ అంటాము ఈడీవీఎస్ఈ ఎడ్వాక్ దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త జాన్ వాన్ న్యూమన్ ఈ కంప్యూటర్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే నిల్వ సామర్థ్యం కల్పించినటువంటి మొట్టమొదటి కంప్యూటర్గా మనం ఈ ఎడ్వాక్ని సూచించవచ్చు ఇప్పటివరకు కంప్యూటర్కు సంబంధించినటువంటి వివిధ పరిజ్ఞానాలు చూసాము ఇప్పుడు కంప్యూటర్ లాంగ్వేజ్కి సంబంధించినటువంటి అంశాలు అదేవిధంగా కంప్యూటర్ జనరేషన్కి సంబంధించినటువంటి అంశాలు మరియు కంప్యూటర్ల అనుసంధానము కనెక్షన్స్ ఏ విధంగా ఉంటాయనే విషయాలని తర్వాత కంప్యూటర్స్ని ఏ ఏ సర్వీసులు ఎక్కువగా వినియోగించుకునే వినియోగించుకుంటున్నాయనేటటువంటి అంశాలను ఒకసారి పరిశీలన చేద్దాం క్రితం చెప్పుకుంటున్నట్టు కంప్యూటర్తో మనం ఏదైనా సమాచారాన్ని కావాల్సి వచ్చినా లేదా కంప్యూటర్కు ఏదైనా పని చేయించడానికి అవసరమైనటువంటి సూచనల సమాహారాన్ని మనం కంప్యూటర్ లాంగ్వేజ్గా చెప్పుకున్నాం ప్రాచీన కాలంలో లేదా కంప్యూటర్లు ప్రారంభించినటువంటి మొదట్లో దీనిని మెషిన్ లాంగ్వేజ్గా వాడి ఈ కంప్యూటర్ తోటి కావాల్సినటువంటి అవసరాలని తీర్చుకునేవారు మెషిన్ లాంగ్వేజ్ అంటే ప్రధానంగా కంప్యూటర్కి ఇవ్వాల్సినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా జీరో అండ్ వన్ అనేటటువంటి బైనరీ నెంబర్ల రూపంలోకి మార్చి కంప్యూటర్కి ఇచ్చేవారు ఈ దత్తాంశాన్ని జీరో అండ్ వన్స్ రూపంలో పొందినటువంటి కంప్యూటరు ఎటువంటి కోడింగు డీకోడింగు లేకుండా స్వేచ్ఛగా దానికి సంబంధించినటువంటి పనులను చేసి పెట్టేది అయితే మానవుడికి సాధారణంగా ప్రతి అక్షరాన్ని ప్రతి పదాన్ని జీరోస్ అండ్ వన్స్లలోకి మార్చడం అనేది కష్టం కాబట్టి ఈ విషయమైనటువంటి ఈ విషయంలో జరిగినటువంటి పలు పరిశోధనల ఆధారంగా అసెంబ్లీ లాంగ్వేజ్ అనేటటువంటి లాంగ్వేజ్ని కనుగొనడం జరిగింది ఈ అసెంబ్లీ లాంగ్వేజ్లో భాగంగా చిత్రాలు మరియు వివిధ రకాలైనటువంటి పదజాలాల ఆధారంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని డిజైన్ చేసి కంప్యూటర్కి ఇవ్వడం జరిగేది దీని ద్వారా కంప్యూటర్ దానికి అవసరమైనటువంటి మెషిన్ లాంగ్వేజ్లోకి ఈ పదజాలాన్ని మార్చుకొని ప్రాసెస్ చేయాలని చేయాల్సినటువంటి అవసరం ఉండేది ఈ రెండింటి ఈ రెండూ కాకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అనేది అందుబాటులోకి వచ్చింది ఈ హై లెవెల్ లాంగ్వేజ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కంప్యూటర్లతో వినియోగం అనేది సాధారణ స్థాయి వ్యక్తులకు కూడా అలవాటైపోయింది పరిచయం అయిపోయింది ఈ హై లెవెల్ లాంగ్వేజ్గా కోబాలు పాస్కలు సి సి ప్లస్ ప్లస్ మొదలగు వాటిని మనం పేర్కొనవచ్చు ఈ హై లెవెల్ లాంగ్వేజ్లో ప్రధానంగా కొన్ని పనులకు నిర్దిష్టమైనటువంటి కోడ్స్ని ఇస్తాం మనం చదువు అనేటటువంటి అంశాన్ని కంప్యూటర్తో పనిచేయించడానికి రీడ్ అనేటటువంటి టెక్స్ట్ని మనం కోడ్గా అందిస్తాము ఇన్పుట్గా అవుట్పుట్ని ప్రింట్ చేయడానికి గాను ప్రింట్ అనేటటువంటి కోడ్ని ఇస్తాము అదేవిధంగా ఏదైనా పనిని ప్రారంభించడానికి స్టార్ట్ అనేటటువంటి కోడ్ని పనిని నిలుపుదల చేయడానికి స్టాప్ అనేటటువంటి కోడ్స్ని ఈ విధంగా కోడ్స్ రూపంలో ఇవ్వడం ద్వారా కంప్యూటరు ఆ పనిని ని వేగంగా మరియు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయగలిగేటటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూడవచ్చు అయితే కంప్యూటర్లో ఏ భాషపైనైనా మనం ప్రయోగం చేయాలంటే అది మెషిన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయబడాలి ఈ పనిని కంపైలరు లేదా ట్రాన్స్లేటరు లేదా ఇంటర్ప్రిటర్ అనేటటువంటి సాఫ్ట్వేర్స్ ఆధారంగా మనం చేస్తాం కంప్యూటర్కి ఇవ్వబడినటువంటి ఏ సమాచారం అయినా సరే అది మెషిన్ లాంగ్వేజ్లోకి అది మాత్రమే కంప్యూటర్ అర్థం చేసుకుంటుంది కాబట్టి ఏ సమాచారం అయినా కంప్యూటర్ లాంగ్వేజ్లోకి డీకోడ్ చేయాల్సి ఉంటుంది ఈ పనిని చేసేవే కంపైలర్లు మరియు ఇంటర్ప్రిటర్స్ అనేటటువంటి సాఫ్ట్వేర్లు కంపైలర్ అనగా ఏమిటి అనే విషయంలో కనుక మనకు ప్రశ్న వస్తే మె అవసరమైనటువంటి హై లెవెల్ లాంగ్వేజ్ లేదా అసెంబ్లీ లాంగ్వేజ్లని కంప్యూటర్కు అవసరమైన అర్థమయ్యేటటువంటి మెషిన్ లాంగ్వేజ్లోకి మార్చగలిగేటటువంటి సాఫ్ట్వేర్లని మనం కంపైలర్లు అంటామనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇక కంప్యూటర్ల యొక్క ఆవిర్భావ క్రమాన్ని గనక మనం పరిశీలిస్తే ప్రస్తుతం అరచేతిలో ఇమిడినటువంటి ఈ కంప్యూటర్లు ప్రాథమిక స్థాయిలో లేదా కంప్యూటర్లు తయారైనటువంటి తొలితరాల్లో ఒక రూమ్ యొక్క వైశాలాన్ని ఆక్రమించినటువంటి పరిస్థితులను మనం గమనించవచ్చు ఆ కాలంలో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్ రంగంలో మొట్టమొదటి ఉపకరణమైనటువంటి వాక్యూమ్ ట్యూబ్స్ను వాడటం వల్ల కంప్యూటర్ల యొక్క పరిమాణం గణనీయంగా పెరిగిపోయింది ఒక పెద్ద విశాలమైనటువంటి రూమ్ పరిమాణంలో అప్పుడు కంప్యూటర్లు ఉండేవి అదేవిధంగా ఈ వాక్యూమ్ ట్యూబ్స్ అధిక ఉష్ణాన్ని వెల్లడించేవి తర్వాత ఈ అధిక ఉష్ణం ఆధారంగా వాక్యూమ్ ట్యూబ్ల యొక్క జీవితకాలం తక్కువగా ఉండేది కాబట్టి తరచూ పాడైపోయినటువంటి వాక్యూమ్ ట్యూబ్లను మార్చాల్సి రావడం అనేది పెద్ద ఇబ్బందిగా పరిణమించేటటువంటి పరిస్థితి కాబట్టి సాధారణ అవసరాలకు వాడుకోవాలన్నా కూడా కంప్యూటర్ల ద్వారా ఇబ్బంది కలిగేటటువంటి పరిస్థితిని అధిగమించడానికి కాను ఎప్పుడైతే ఈ ట్రాన్సిస్టర్ కనుగొనడం జరిగిందో ఈ ట్రాన్సిస్టర్ని వాడడం వల్ల రూమ్ పరిమాణంలో ఉండేటటువంటి కంప్యూటర్ల యొక్క పరిమాణం గణనీయంగా తగ్గింది మరియు వాటి యొక్క ప్రాసెసింగ్ వేగం కూడా పెరిగింది ఇట్లా ట్రాన్సిస్టర్లు వాడినటువంటి కంప్యూటర్లను మనం సెకండ్ జనరేషన్ కంప్యూటర్లుగా లేదా రెండవ తరం కంప్యూటర్లుగా మనం పరిగణిస్తున్నాం ఈ రెండవ తరం కంప్యూటర్ల హయాంలోనే అసెంబ్లీ లాంగ్వేజ్ మరియు హై లెవెల్ లాంగ్వేజ్లు అనేవి వినియోగించడం జరిగింది అదేవిధంగా వాణిజ్య అవసరాలకు కంప్యూటర్లను వాడడం అనేది కూడా రెండవ జనరేషన్ కంప్యూటర్ల నుంచే ప్రారంభమైందని చెప్పేసి మనం ఇక్కడ గుర్తుంచుకోవచ్చు తదుపరి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనేటటువంటి పరికరాలను కనుగొన్న తర్వాత కంప్యూటర్ల యొక్క స్పీడ్ నానో సెకండ్ల వరకు వచ్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ పరిశీలించవచ్చు అనగా సెకండ్లలో కొన్ని వంతు సమయంలోనే మనకి ఇక్కడ కంప్యూటరు దానికి అందించినటువంటి పనులను నిర్వర్తించేది అనగా ప్రాసెసింగ్ వేగం అనేది పెరిగినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఈ ప్రాసెసింగ్ స్పీడ్ పెరిగినందువల్ల ఈ మూడవ తరం కంప్యూటర్స్ని డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేటటువంటి అవసరాలకు వాడినటువంటి పరిస్థితులు మనం ఇక్కడ గమనించవచ్చు థర్డ్ జనరేషన్ కంప్యూటర్ల నుంచి ప్రధానంగా డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్కి సంబంధించినటువంటి అంశాలను వాడుకలోకి వీటిని సద్వినియోగం చేసుకోవడానికి గాను వాడినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి తర్వాత లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఈ ఐసీలను అధిక పరిమాణంలో కూర్చడం ద్వారా ఈ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని తయారు చేస్తారు ఈ లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ వాడిన తర్వాత కంప్యూటర్ల యొక్క పరిమాణం అరచేతి స్థాయికి వచ్చినటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు ఈ విధంగా లార్జ్ స్కేల్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ని వాడినటువంటి కంప్యూటర్లను మనం నాలుగవ జనరేషన్ కంప్యూటర్లుగా పరిగణిస్తాము ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయన్నీ కూడా నాలుగవ జనరేషన్ కంప్యూటర్లుగా మనం భావించవచ్చు ఈ నాలుగవ జనరేషన్ కంప్యూటర్ల సహాయంతో కమ్యూనికేషన్ రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు వచ్చాయి ఎప్పుడైతే కంప్యూటర్ల యొక్క ప్రాసెసింగ్ స్పీడ్ పెరిగిందో ఎప్పుడైతే కంప్యూటర్ల యొక్క పరిమాణం తగ్గిందో ఫలితంగా వీటిని కమ్యూనికేషన్ సెక్టార్లో కూడా విరివిగా వాడటం మొదలైంది అనేక రంగాల్లోకి కంప్యూటర్ యొక్క అప్లికేషన్స్ వచ్చేసినటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక భవిష్యత్తులో రాబోయేటటువంటి కంప్యూటర్ల యొక్క పరిజ్ఞానం మొత్తాన్ని కూడా మనం ఐదవ తరపు కంప్యూటర్గా ఐదవ తరపు కంప్యూటర్ జనరేషన్గా ఐదవ తరపు కంప్యూటర్లుగా మనం పరిగణించవచ్చు ప్రధానంగా ఐదవ తరం కంప్యూటర్లలో సమాంతర సంధానము లేదా ప్యారలల్ ప్రాసెసింగ్ అనేటటువంటి పరిజ్ఞానం ఇక్కడ విరివిగా వినియోగించబడుతుంది ఈ ఐదవ తరం కంప్యూటర్ల ఆధారంగానే రోబోటిక్స్ లేదా రోబోట్ల యొక్క నిర్మాణము వాటితో చేయించగల పనులలో నిర్దిష్టత వేగము మరియు ఖచ్చితత్వం పెంపొందించడానికి కాను ఈ ఐదవ తరం కంప్యూటర్లు పనికొస్తాయనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి రోబోటిక్స్ రంగానికి ఆధారభూతమైనటువంటి కంప్యూటర్లు ఏ జనరేషన్కి చెందినాయి అని చెప్పేసి అన్నప్పుడు మనం ఫిఫ్త్ జనరేషన్ కంప్యూటర్లను ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది దీంట్లో ఇంటెల్కోర్ మైక్రో ప్రాసెసర్లను వాడటం వలన వీటి యొక్క వేగము ఫ్లాప్స్లలో ఫెటా పెటా ఫ్లాప్స్లలో ఉండేటటువంటి విషయాన్ని మనం గమనించవచ్చు అదేవిధంగా సమాంతర ప్రాసెసింగ్ లేదా ప్రా ప్యారలల్ ప్రాసెసింగ్ అనేది ఐదో తరం కంప్యూటర్లో ప్రధానమైనటువంటి అంశంగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి ఇక ఏదైనా కంప్యూటర్లో ఉన్నటువంటి అంశాలను లేదా సమాచారాన్ని మరొక కంప్యూటర్కు అనుసంధానించడం ఎలా లేదా మరొక కంప్యూటర్తో యాక్సెస్ చేయడం ఎలా అనేటటువంటి విషయాలలో కొన్ని కనెక్టివిటీస్ ఇక్కడ మనకు ఆ కాన్సెప్ట్స్ ఉన్నాయి దీనినే మనం లేదా లోకల్ ఏరియా నెట్వర్క్ గాను వ్యాన్ దీన్నే వైడ్ ఏరియా నెట్వర్క్ గాను మనం భావిస్తాము ల్యాన్ అనగా లోకల్ ఏరియా నెట్వర్క్ ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ అంటే ఒక భవనంలో ఉన్నటువంటి లేదా ఒక గదిలో ఉన్నటువంటి కంప్యూటర్లను ఒకదానికొకటి అనుసంధానించడాన్ని మనం ఇక్కడ లోకల్ ఏరియా నెట్వర్క్గా మనం భావిస్తాము అయితే ఒక నగరంలోను లేదా పెద్ద పెద్ద ప్రదేశాలలోనూ ఉన్నటువంటి కంప్యూటర్ల అన్నిటినీ అనుసంధానిస్తే దానినే మనం ఇక్కడ వైడ్ ఏరియా నెట్వర్క్గా మనం ఇక్కడ భావించవచ్చు వ్యాన్ అనగా వైడ్ ఏరియా నెట్వర్క్ దీని ఆధారంగా ఒక పెద్ద నగరంలో ఉన్నటువంటి కంప్యూటర్లను ఒకదానితోనొకటి మనం అనుసంధానం చేయవచ్చు ఒక దేశంలోను మరియు వివిధ దేశాల మధ్య ఉన్నటువంటి కంప్యూటర్లను అనుసంధించడానికి కావలసినటువంటి పరి ప్రయోగాలను అమెరికా యొక్క సైనికులు ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో చేశారు ఈ ప్రయోగాల ఆధారంగా ఏర్పడిందే ఆర్పాన్ నెట్ అనేటటువంటి నెట్వర్క్ వ్యవస్థ దీనిని ఇంటర్నెట్ యొక్క మాతృకగా మనం భావిస్తాము ఇంటర్నెట్ అనగా ప్రపంచంలోని ఒక కంప్యూటర్ని ప్రపంచంలోని మిగిలిన కంప్యూటర్లతో అనుసంధానం చేసేటటువంటి వేదికగా మనం ఇక్కడ ఇంటర్నెట్ని భావించవచ్చు ఇంటర్నెట్ ద్వారా ద్వారా ఒక కంప్యూటర్ నుంచి ప్రపంచంలోని ఏ కంప్యూటర్కైనా సమాచారాన్ని అప్లోడ్ చేయవచ్చు అదేవిధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా షేర్ చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఇదంతా కేవలం అంతర్జాలం అని పిలువబడేటటువంటి ఇంటర్నెట్ ద్వారా జరిగినటువంటి మాయాజాలంగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఇంటర్నెట్ ద్వారా సమాచారాన్ని ప్రసారం చేసుకోవడానికి మనకు కొన్ని కమ్యూనికేషన్ ఛానల్స్ అంటాము అనగా సమాచారాన్ని షేర్ చేసుకోవడానికి ఉన్ ఉద్దేశించబడినవే కమ్యూనికేషన్ ఛానల్స్ ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి నారో బ్యాండ్ రెండవది వాయిస్ బ్యాండ్ మూడవది బ్రాడ్బ్యాండ్ ఇక్కడ బ్యాండ్ అనేది కేవలం పది క్యారెక్టర్స్ పర్ సెకండ్గా మాత్రమే దాని యొక్క స్పీడ్ ఉండేది క్యారెక్టర్స్ పర్ సెకండ్ అని ఈ ఛానల్ యొక్క వేగాన్ని సూచిస్తాం మనం బ్యాండ్ యొక్క వేగం అనేది కొన్ని క్యారెక్టర్స్ పర్ సెకండ్గానే ఉండేది అదే వాయిస్ బ్యాండ్కు వచ్చినట్లయితే ఇది ఎనిమిది వేల క్యారెక్టర్స్ పర్ సెకండ్ ఎనిమిది వేల సిపిఎస్గా పెరిగినటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి వాయిస్ బ్యాండ్ రాకతో కమ్యూనికేషన్ ఛానల్ యొక్క వేగం పెరిగి ఎక్కువ సమాచారాన్ని ఇద్దరు కంప్యూటర్లు కానీ లేదా ఇద్దరు వ్యక్తులు కానీ కంప్యూటర్ల ద్వారా ఇచ్చిపుచ్చుకునేటటువంటి వేగం పెరిగిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ రెండిటికీ అడ్వాన్స్డ్గా లేదా ఆధునికమైనటువంటి అంశంగా మనం బ్రాడ్బ్యాండ్ని చూపిస్తాము ప్రస్తుతము కంప్యూటర్లలో ఉండేటటువంటి అనుసంధానత మొత్తం కూడా బ్రాడ్బ్యాండ్ల ద్వారానే జరుగుతుంది ఈ బ్రాడ్బ్యాండ్ల ద్వారా సమాచారం యొక్క డౌన్లోడింగ్ కానీ అప్లోడింగ్ కానీ కన్నుమూసి తెరిచేంత స్పీడ్లో జరుగుతుందనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు బ్రాడ్బ్యాండ్ ద్వారా కమ్యూనికేషన్ ఛానల్ ద్వారా పంపించేటటువంటి సమాచారం యొక్క అప్లోడింగ్ లేదా డౌన్లోడింగ్ వేగము మిలియన్స్ క్యారెక్టర్స్ పర్ సెకండ్గా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ఈ బ్రాడ్బ్యాండ్ ద్వారా సమాచారాన్ని మార్పిడి చేసుకోవడానికి గాను ఓఎఫ్సి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ దీన్ని కాంతిపాఠంలో మనం చెప్పుకున్నాము దృశ్య తంతువులు అంటాము ఈ దృశ్య తంతువులు అనేవి సంపూర్ణాంతర పరావర్తనము మరియు బహుళ పరావర్తనం అనేటటువంటి ధర్మాల ఆధారంగా ఈ ఓఎఫ్సీలు పనిచేస్తాయి ఓఎఫ్సీల ద్వారా బ్రాడ్బ్యాండ్ టెక్నాలజీ అనేది విరివిగా మన ఇంటి గృహాల గుమ్మం ముందుకు వచ్చినటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు అయితే కంప్యూటర్ల ద్వారా సమాచారాన్ని ప్రసారం చేసేటప్పుడు ఆ కంప్యూటర్లకు అర్థమయ్యేటటువంటి డిజిటల్ లాంగ్వేజ్ని లేదా డిజిటల్ సిగ్నల్స్ని అనలాగ్ సిగ్నల్స్గా ఈ ఓఎఫ్సీల ద్వారా బ్రాడ్బ్యాండ్ ద్వారా లేదా కమ్యూనికేషన్ ఛానల్స్ ద్వారా పంపించాల్సినటువంటి పరిస్థితి అదేవిధంగా ఈ డిజిటల్ సిగ్నల్స్ సుదూర తీరాలకు సుదూరాలకు ప్రయాణించలేవు మరియు అలా ప్రయాణించేటప్పుడు అవి నష్టం జరుగుతుంది డేటాలో నష్టం జరుగుతుంది కాబట్టి డిజిటల్ సిగ్నల్స్గా సమాచారాన్ని ఒక చోటి నుంచి మరొక చోటికి పంపించడం శ్రేయస్కరం కాదు అలా అదేవిధంగా సులభతరం కూడా కాదు కాబట్టి దీనిని ఎనలాగు సిగ్నల్స్గా మార్చి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది అదేవిధంగా మన కంప్యూటర్కి రావాల్సినటువంటి ఎనలాగు సిగ్నల్స్ని తిరిగి డిజిటల్ సిగ్నల్స్ రూపంలోకి తీసుకున్నప్పుడు మాత్రమే కంప్యూటర్లు మనకు కావాల్సిన సమాచారాన్ని మనకు అర్థమయ్యేటటువంటి భాషలో చూపించగలవు కాబట్టి ఇక్కడ మోడెం అనే ఒక పరికరం గురించి ఈ విషయం చెప్పాల్సి వస్తుంది ఈ మోడెం అనే పరికరం మన కంప్యూటర్ నుంచి పంపించాల్సినటువంటి సమాచారాన్ని డిజిటల్ సిగ్నల్స్ రూపం నుంచి ఎనలాగ్ సిగ్నల్స్ రూపంలోకి మారుస్తుంది అదేవిధంగా మన కంప్యూటర్కి రావాల్సినటువంటి సమాచారాన్ని ఎనలాగ్ సిగ్నల్స్ రూపంలో స్వీకరించి దానిని డిజిటల్ సిగ్నల్గా మారుస్తుంది కాబట్టి డిజిటల్ సిగ్నల్ నుంచి ఎనలాగ్ సిగ్నల్స్కి మార్చడాన్ని మాడ్యులేటర్గా మనం భావిస్తే ఎనలాగ్ సిగ్నల్స్ని డిజిటల్ సిగ్నల్స్గా మార్చడాన్ని డిమాడ్యులేటర్గా భావిస్తాము కాబట్టి ఈ పరికరానికి మనం మోడెం అని చెప్పేసి పెట్టుకున్నాం మోడెం అనగా మాడ్యులేటర్ అండ్ డిమాడ్యులేటర్ కంప్యూటర్లను అంతర్జాలం ద్వారా ఒకదానికొకటి అనుసంధానించాలంటే ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ అవసరం అవుతుంది దీన్ని టీసీపీ ఐపీ సాఫ్ట్వేర్ అంటాం ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అనేటిది దీని యొక్క అబ్రివేషన్గా మనం భావించవచ్చు అదేవిధంగా కంప్యూటర్ల మధ్య సమాచార వినిమయానికి డేటాను ట్రాన్స్ఫర్ చేయడానికి పాకెట్ స్విచ్చింగ్ కోడ్ అనేది మనకి ఇక్కడ అవసరం అవుతుంది పాకెట్ స్విచ్చింగ్ కోడ్ అంటే కంప్యూటర్ల మధ్య డేటా సమాచార డేటా లేదా సమాచారాన్ని షేర్ చేసుకునేటప్పుడు అంత సమాచారాన్ని ఒకటేసారి కాకుండా చిన్న చిన్న పాకెట్ల రూపంలో పంపిస్తాము ఈ విధంగా పాకెట్ల రూపంలో పంపించబడినటువంటి సమాచారం ఈ పాకెట్ స్విచ్చింగ్ కోడ్ ద్వారా మళ్ళీ తిరిగి ఒకటిగా మారేటటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూడవచ్చు తర్వాత ఈ అంతర్జాలం ద్వారా మనం పొందేటటువంటి సేవలను కనుక పరి ఇక్కడ కంప్యూటర్లతో వాడేటటువంటి అవసరాలను మించి కంప్యూటర్ల యొక్క అంతర్జాలం ద్వారా లేదా అనుసంధానం ద్వారా మనం సేవలను పొందవచ్చు ప్రధానంగా ఫైల్ యాక్సెసింగ్ అనగా కావలసినటువంటి టెక్స్టులు కానివ్వండి పిక్చర్లు కానివ్వండి వీడియోలు కానివ్వండి ఫొటోస్ కానివ్వండి అత్యంత నాణ్యతతోటి ఒకరు కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి ఒక వ్యక్తి నుంచి ఇంకొక కం వ్యక్తికి కంప్యూటర్ల ద్వారా షేరింగ్ చేసుకోవడం చాలా సులభతరం అవుతుంది అదేవిధంగా మనకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులతో చాటింగ్ చేసుకోగలగడం ఈ అంతర్జాలం ద్వారా మనకు అందేటటువంటి ప్రత్యేకమైన సర్వీస్ మన మనసులోని భావాలను ఫోన్ ద్వారా తెలియజే తెలియజేయడం కష్టం అనుకుంటే చాటింగ్ ద్వారా టెక్స్ట్ రూపంలోనే అవసరమైనటువంటి ఎమోటికాన్స్ అనగా పిక్చర్స్ సంబంధించినటువంటి ఎమోటికాన్స్ని వాడడం ద్వారా చాటింగ్ చేయడం అనేది ప్రస్తుతం చాలా సులభతరం అయిపోయింది తర్వాత బిజినెస్ వ్యవహారాలు మరియు వ్యక్తిగత వ్యవహారాలు కార్యాలయ అవసరాల కోసం సమాచారాన్ని అధికారికంగా పంపించడానికి కాను వాడేటటువంటి మరొక సర్వీసు ఈమెయిల్ దీని ద్వారా సమాచారం అత్యంత గోప్యంగా కావలసిన వ్యక్తులకు మాత్రమే అందేలా మనం ఈమెయిల్ ద్వారా మనకు అవసరమైనటువంటి సమాచారాన్ని మనం కోరుకున్నటువంటి సమాచారాన్ని బదిలీ చేసుకోవచ్చు ఈ కంప్యూటర్ యొక్క అంతర్జాల అనుసంధానం వలన తదుపరి వ్యక్తులు కానివ్వండి అధికారులు కానివ్వండి రాజకీయ నాయకులు కానివ్వండి వీరికి ఉన్నటువంటి బిజీ షెడ్యూల్స్ వల్ల ఒకరే వ్యక్తులు అన్ని చోట్లకు వెళ్ళే పరిస్థితి ఉండదు కాబట్టి ఒక వ్యక్తి ఒక రూంలో కూర్చొని కంప్యూటర్కి అనుసంధానించబడినటువంటి తెరల ద్వారా మరొక వ్యక్తులతో వారు ఎదురుగా ఉన్నట్లుగానే భావిస్తూ మాట్లాడుకోగలగడం ఇక్కడ అంతర్జాలం అందించినటువంటి మరొక ప్రత్యేకమైన అంశంగా మనం ఇక్కడ చూడవచ్చు దీన్ని మనం వీడియో కాన్ఫరెన్స్ అంటాం ప్రపంచంలోని ఎక్కడున్నటువంటి ఏ దేశంలో ఉన్నటువంటి వ్యక్తితోనైనా అతనితో ఎదురుగా కూర్చొని ముఖాముఖి మాట్లాడుకునేటటువంటి అనుభవాన్ని మనకు ఒక గదిలోనే అందించేటటువంటి ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక విషయాలు సింగిల్ క్లిక్ దూరంలోనే చక్కబెట్టుకుంటున్నటువంటి విషయాలను ఇక్కడ మనం గమనించుకోవచ్చు రాజకీయ నాయకులు కానివ్వండి అధికార యంత్రాంగం కానివ్వండి అదే అదేవిధంగా బిజినెస్ పర్సన్స్ అందరూ కూడా తమకున్నటువంటి దైనందిన లావాదేవీలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చక్కబెట్టుకుంటూ తమ యొక్క అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయాన్ని మనం చూడవచ్చు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తర్వాత ఈ అంతర్జాలం ద్వారా అందేటటువంటి మరొక సర్వీస్ విషయాన్ని చూస్తే ఈ లెర్నింగ్ లేదా ఈ మాధ్యమం ద్వారా అభ్యసనం అని చెప్పేసి చెప్పుకోవచ్చు దీని ద్వారా ప్రస్తుతం దేశంలోని మరియు ప్రపంచంలోని పలు యూనివర్సిటీసు కాలేజెస్ విద్యార్థులు వారి యొక్క స్టడీ సెంటర్లకు లేదా వారి యొక్క కాలేజీలకు రానవసరం లేకుండానే కంప్యూటర్ ముందు కూర్చోవడం ద్వారా ఆ కాలేజీలలో ఇచ్చేటటువంటి కోర్సులను తన యొక్క ఇంటి నుంచే యాక్సెస్ చేసుకొని నేర్చుకోవచ్చు అదేవిధంగా ఆ కోర్సులకు సంబంధించిన పరీక్షలను కూడా ఇంటి నుంచే రాసుకొని పాస్ అయ్యి సర్టిఫికెట్లు తెచ్చుకునేటటువంటి సౌలభ్యం మనకు ఈ అంతర్జాలం ఇచ్చిందనేటటువంటి విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ఇదంతా ఈ మాధ్యమంగా అభ్యసనం లేదా ఈ లెర్నింగ్ ద్వారా పాజిబుల్ అయ్యేటటువంటి అంశాలను ఇక్కడ మనం చూడాలి ఇక ఈ బ్యాంకింగ్ అనేటటువంటి సర్వీస్ని కనుక చూస్తే ప్రాచీన కాలంలో అనగా బ్యాంకింగ్ సౌకర్యాలు అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో బ్యాంకులలో డబ్బులు వేయాలన్నా బ్యాంకుల నుంచి డబ్బులు తీయాలన్నా ఒక వ్యక్తి యొక్క అకౌంట్ నుంచి ఇంకొక వ్యక్తికి ట్రాన్స్ఫర్ చేయాలన్నా గంటల తరబడి బ్యాంకులలో లైన్లలో నిల్చొని తన వంతు వచ్చే వరకు ఓపికగా ఎదురు చూసే పరిస్థితి అదే ఇప్పుడు కంప్యూటర్లు అత్యధికంగా వినియోగంలోకి వచ్చిన తర్వాత అంతర్జాలం యొక్క పరిజ్ఞానము మరియు ఉపయోగాలు అభివృద్ధి చెందిన కొరది ఈ బ్యాంకింగ్ రంగం యొక్క సేవలు అనేవి సులభంగా పొందడం అనేది సాధ్యమైంది దీనిని నెట్ బ్యాంకింగ్ అని ఈ బ్యాంకింగ్ అని చెప్పేసి అని పరిగణిస్తున్నాం అయితే ఈ నెట్ బ్యాంకింగ్ మరియు ఈ బ్యాంకింగ్లలో కొంత జాగరూకతతోటి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది బయట వ్యక్తులు ఎవరైనా ఫలానా బ్యాంకు ద్వారా మేము మీ యొక్క అకౌంట్ డీటెయిల్స్ పొందగోరుతున్నాము దీనికి సంబంధించి మీ అకౌంట్ నెంబరు మీ యొక్క పిన్ నెంబర్ ఇవ్వమని చెప్పేసి అన్నప్పుడు ఎట్టి పరుసలలోనూ వాళ్ళకి ఇవ్వకుండా పలానా వ్యక్తులు మీ బ్యాంకు తరఫు నుంచి ఫోన్ చేశారని సంబంధిత బ్యాంకుకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఈ మోసపూరిత కుట్రలకు మనం బలి కాకుండా మన యొక్క ట్రాన్సాక్షన్స్ని సురక్షితంగా చేసుకోవచ్చు అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు మీ అకౌంట్కి లేదా మీ మొబైల్ నెంబర్కి లేదా మీ మెయిల్ ఐడికి పలానా లాటరీలో లక్షల రూపాయలు బహుమతిగా గెలిచారని మిలియన్ల రూపాయలు ఫారిన్ కరెన్సీ మీకు వచ్చిందని చెప్పేసి అని పలు మెయిల్ మనకు వస్తూ ఉంటాయి దీన్నే ఫిషింగ్ మెయిల్స్ అని చెప్పేసి అని అంటాము ఈ ఫిషింగ్ మెయిల్స్ ద్వారా ఎన్ని మోసాలు జరుగుతున్నాయంటే కనీసం ఈ డబ్బులు కోల్పోయిన వ్యక్తులు తదుపరి ఏం చేయాలనేటటువంటి చర్యలకు కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి వారికి తిరిగి ఆ సొమ్ము వచ్చేంత వరకు వస్తుందో రాదో అనేటటువంటి అపనమ్మకంతో వాళ్ళు కుంగిపోయేటటువంటి పరిస్థితి ఇటువంటి మెయిల్స్ని మనం ఫిషింగ్ మెయిల్స్ అంటాం అనగా చేపలు పట్టేటప్పుడు ఏ విధంగా ఎర్రనైతే వేస్తామో మోసపూరిత వ్యక్తులు వారికి కావలసినటువంటి సొమ్ముని దుర్మార్గపు మోసపు కుట్రల ద్వారా పొందడానికి ఈ మెయిల్స్ని మనకు ఎరగా వేస్తారు కాబట్టి వీటిని మనం ఫిషింగ్ మెయిల్స్గా అంటాం ఇటువంటి తరహా మోసపూరిత కుట్రలకు ఈ కంప్యూటర్లు అనేవి చాలా సులభరీతిలో మనుషులను ఆకర్షిస్తున్నాయి కాబట్టి ఇటువంటి మెయిల్స్ వచ్చినప్పుడు ప్రలోభాలకు లొంగిపోకుండా సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వడం ద్వారా మరికొంతమంది వ్యక్తులను ఈ మోసాల గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు సామాజిక మాధ్యమాల్లోనూ కంప్యూటర్లలోనూ ఇటువంటి మోసాలు అధికంగా జరుగుతున్నాయి కాబట్టి బ్యాంకింగ్ సంబంధించి కానివ్వండి లాటరీలకు సంబంధించినటువంటి కానివ్వండి మీ యొక్క వ్యక్తిగత వివరాలను అందించమని వచ్చినప్పుడు ఖచ్చితంగా సంబంధిత అధికారుల దగ్గరికి లేదా బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఈ విషయాలు ఇవ్వచ్చో ఇవ్వకూడదో కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఇచ్చి మిమ్మల్ని మీరు ఆ మోసాల బారి నుంచి కాపాడుకోవాల్సిందిగా ఇక్కడ మనం మనవి చేస్తున్నాం తర్వాత అంతర్జాలం ద్వారా అందించేటటువంటి మరొక అద్భుతమైనటువంటి సౌకర్యం ఈ షాపింగ్ అనగా ఎలక్ట్రానిక్ షాపింగ్ ఈ మాధ్యమం ద్వారా షాపింగ్ చేయవలసినటువంటి పరిస్థితులను మన ఇంటి నుంచే కల్పించేటటువంటి అద్భుతమైనటువంటి సౌకర్యంగా ఈ షాపింగ్ని తెలుసుకోవచ్చు ఈ రోజులలో ఈ ఆధునిక రోజులలో పలానా వస్తువు కొనడానికి ఏ షాప్ దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు ఆఖరికి బట్టల నుంచి మన వంటింటి సామాన్ల వరకు కూడా కొనుక్కోవడానికి మనం ఎక్కడికి కదలాల్సిన అవసరం లేదు మన గృహం నుండే ఇంటర్నెట్ ఫెసిలిటీ ఉన్నటువంటి కంప్యూటర్ కానీ స్మార్ట్ ఫోన్ నుంచి కానీ మనకు కావలసినటువంటి సౌకర్యాలను కావలసినటువంటి పరికరాలను అందించడానికి ఎన్నో సంస్థలు సిద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలించవచ్చు ఇప్పుడు ఉన్నటువంటి ఫ్లిప్కార్టు అమెజాను స్నాప్డీలు ఇవన్నీ కూడా మనకు మింత్రా ఇవన్నీ కూడా మనకు ఈ షాపింగ్కి సంబంధించినటువంటి కంపెనీలే మనకు కావలసినటువంటి పరికరాలు లేదా సామాగ్రిని అవసరమైనంత మేరకు తక్కువ ధరలలోనే అందించడానికి ఇవి పనికొస్తున్నాయి వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటిది అంతర్జాలం ద్వారా అందించేటటువంటి ఈ షాపింగ్ అనేటటువంటి వ్యవస్థ ఇక ఈ రిజర్వేషన్ అనగా బస్సులలో ప్రయాణం చేయాల్సి వచ్చిన రైలు విమానాలలో ప్రయాణం చేయాల్సి వచ్చినా లేదా ఏదైనా క్యాబ్ని బుక్ చేసుకోవాల్సి వచ్చినా ఏదైనా హోటల్ని బుక్ చేసుకోవాల్సి వచ్చినా ప్రస్తుతం మనం ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు సింపుల్గా వాటికి సంబంధించినటువంటి వెబ్సైట్స్ ద్వారాను లేదా ఆయా కంపెనీలు లేదా విమానయాన సంస్థలు లేదా బస్సులకు సంబంధించినటువంటి యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని దాంట్లో మన యొక్క వ్యక్తిగత వివరాలు నమోదు చేసుకొని అక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ మాత్రమే ఇచ్చుకుంటాము ఇంతకు మించి ఇవ్వాల్సిన ఏమీ లేదు ఆయా విషయాలను నమోదు చేయడం ద్వారా ఆ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతటినీ కూడా సెకండ్స్ వ్యవధిలో మనం ఇంటి నిండే చక్కదిద్దుకోవచ్చు ఇటువంటి అంశాలన్నింటినీ కూడా మనకు అందించేటటువంటి ఈ అంతర్జాలంలో మాయాజాలం చేసే విషయాలు కూడా చాలా ఉంటాయి కాబట్టి ఆ మాయాజాలానికి లొంగకుండా గనక మనం ఉంటే అంతర్జాలం నుంచి మరెన్నో ప్రయోజనాలు మనం పొందవచ్చు అదేవిధంగా మన యొక్క సర్వీసులను కూడా అంతర్జాలం ద్వారా ఎన్నో రకాలుగా ఇవ్వవచ్చు ప్రధానంగా అంతర్జాలంలోని మోసాలకు అనువైనటువంటి వేదికగా ప్రస్తుతం సోషల్ మీడియా అనేది భావించబడుతోంది ఈ సోషల్ మీడియా నుంచి కూడా ఒక రకమైనటువంటి అవేర్నెస్ తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది దీనిలో ఉన్నటువంటి బూజు సమాచారాన్ని తరతరాలుగా పేరుకుపోయినటువంటి బూజు సమాచారాన్ని ప్రక్షాళన గనక చేసుకొని దానిని సరైన రీతిలో సద్వినియోగం కనుక చేసుకోగలిగితే సోషల్ మీడియా మనకు ఎంతో చక్కటి అవకాశాలను ఇస్తుంది అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ పరిగణించవచ్చు మన యొక్క ఆసక్తులకు సంబంధించినటువంటి పరిజ్ఞానాన్ని లేదా అవగాహనను సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నాం ప్రస్తుతం సభలు సమావేశాల్లో ప్రసంగించలేని వ్యక్తులు పది మంది ఎదుట ధైర్యంగా తమ భావాలను తెలియజేయలేనటువంటి వ్యక్తులకు సోషల్ మీడియా ద్వారా తమ యొక్క అనుభవాలను స్వేచ్ఛగా పంచుకునేటటువంటి అవకాశం వచ్చింది దీనిని సద్వినియోగం చేసుకుంటూ ఎదుటివారిని నొప్పించినటువంటి అభిప్రాయాల్ని మాత్రమే గనక మనం పంచుకోగలిగితే భావ సారూప్యత కలిగినటువంటి వ్యక్తులతో తమ యొక్క అనుభవాన్ని గనక పంచుకుంటే ఆత్మ న్యూనతతో కుంగిపోకుండా నా కోసం ఇంకొక పది మంది ఉన్నారనేటటువంటి అంశాన్ని మనం పరిశీలిస్తూ ఆయా వ్యక్తుల ఆధారంగా మన యొక్క వ్యక్తిగత వ్యవహారాలనే కాదు మన యొక్క అభివృద్ధిని కూడా మనం ముందుకు తీసుకుపోవచ్చు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి ప్రఖ్యాతమైనటువంటి సోషల్ మీడియాను గనక మనం చూసుకుంటే ఫేస్బుక్ ఇక్కడ ప్రధానంగా మనం చూస్తున్నాము దీన్ని మార్క్ జుకర్బర్గ్ అనేటటువంటి వ్యక్తి స్థాపించాడు తర్వాత వాట్సాప్ అనే దాన్ని గనక పరిశీలించినట్లయితే ఇవి రెండు ప్రధానంగా ఇప్పుడు సోషల్ మీడియాలో అత్యధికంగా వినియోగించబడుతున్నటువంటి సోషల్ మీడియా సాధనాలు ఈ వాట్సాప్ని బ్రయాస్ యాక్టన్ అండ్ జాన్ కోమ్ అనేటటువంటి ఇద్దరు వ్యక్తులు దీన్ని స్టార్ట్ చేసినట్లుగా మనం చూడవచ్చు అయితే ఈ మధ్య కాలంలోనే వాట్సాప్ను కూడా ఫేస్బుక్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి వాట్సాప్ అనేది ప్రస్తుతం ఫేస్బుక్కు అనుబంధంగానే పనిచేస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనించవచ్చు ఇక ట్విట్టర్ అనేది ఒక మైక్రో బ్లాగింగ్ సర్వీస్గా మనం ఇక్కడ చూస్తాము నూట నలభై క్యారెక్టర్స్ నిడివితోటి మన యొక్క మనసులోని అభిప్రాయాలను ఇతరులతో పంచుకునేటటువంటి సామాజిక అనుసంధాన వేదికగా మనం ఇక్కడ ట్విట్టర్ని చూస్తాము దీన్ని జాక్ డోర్సీ విలియం అండ్ నోవా గ్లాస్ అనేటటువంటి వ్యక్తులు ట్విట్టర్ని ఎస్టాబ్లిష్ చేశారు తర్వాత రష్యాకు చెందినటువంటి పావెల్ దురోవ్ మరియు నికోలాయ్ దురోవ్లతోటి మొదలు పెట్టబడినటువంటి సర్వీసు టెలిగ్రామ్ అనేది ఇది కూడా ప్రస్తుతం అనేక మందికి చేరువైనటువంటి విషయాన్ని మనం చూడవచ్చు అదేవిధంగా భారతీయ ఎంటర్ప్రైజెస్ మరియు సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ వారు జపాన్లో ఉంటుంది సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి సామాజిక మాధ్యమంగా హైక్ని మనం గుర్తించవచ్చు ప్రస్తుతం ఈ హైక్ టెలిగ్రామ్ మరియు వాట్సాప్ ఫేస్బుక్ల ద్వారా ఎన్నో గ్రూపులను భావసారూపిత కలిగిన వ్యక్తులతో ఎన్నో రకాల గ్రూపులను క్రియేట్ చేసుకొని వారి మధ్య సమాచారం యొక్క పంచుకోవడము మరియు అవకాశాలను తెలియజేసుకోవడం ద్వారా ఎన్నో మంచి ప్రయోజనాలు పొందుతున్నాము కాబట్టి ఇటువంటి ప్రయోజనాలను పొందుతూ ఈ సామాజిక మాధ్యమాల యొక్క దుర్వినియోగాన్ని అరికట్టడంలో కొంత అవేర్నెస్ని చూపిస్తూ వీటిని వినియోగించుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్థూలంగా చెప్పొచ్చేది ఏమిటంటే కంప్యూటర్లనే పాఠ్యాంశం నుంచి మార్కులతోటే కాదు సమాజానికి అవసరమైనటువంటి సమాచారాన్ని ఇస్తూ దానిని సద్వినియోగం చేయడం ద్వారా ఎన్ని ఫలితాలు ఉంటాయో దానిని దుర్వినియోగం చేస్తే అంతకంటే కఠినమైనటువంటి శిక్షలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి తగినంత జాగరూకతతో ఈ మాధ్యమాల ద్వారా మన యొక్క భావాలను పంచుకోవడం లేదా అవకాశాలను ఇచ్చిపుచ్చుకోవడం అనేది చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రధానంగా కంప్యూటర్స్ విషయంలో కంప్యూటర్స్ యొక్క తరాల గురించి తర్వాత కంప్యూటర్స్ యొక్క లాంగ్వేజ్ల గురించి అదేవిధంగా కంప్యూటర్ల యొక్క కనెక్టివిటీ గురించి మరియు ఈ కంప్యూటర్ల యొక్క ఉపయోగాలు ఏ విధంగా ఉన్నాయి ఏ ఏ రంగాలలో పనికొస్తున్నాయి తర్వాత అంతర్జాలానికి సంబంధించినటువంటి సర్వీసులు వాటి వినియోగంలో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తర్వాత కంప్యూటర్కు సంబంధించినటువంటి పరిజ్ఞానము మరియు పదజాలాన్ని గనక మనం అవగాహన చేసుకున్నట్లయితే కంప్యూటర్స్ అనే పాఠ్యాంశంలో వచ్చేటటువంటి మార్కులు మొత్తం మనకు ఉద్యోగం సంపాదించడానికి ఖచ్చితంగా అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ విషయాలను మొత్తం మీరు నేర్చుకున్న తర్వాత మీ తోటి వారికి అలాగే నిరక్షరాశులైన వారికి లేదా ఇప్పుడిప్పుడే కంప్యూటర్ వినియోగించుకుంటున్న స్మార్ట్ ఫోన్ వినియోగించుకుంటున్నటువంటి వ్యక్తులకు కాస్త అవగాహన అయ్యే రీతిలో కనుక మీ నుంచి వెళ్ళగలిగితే సమాజంలోని రిమోట్ ఏరియాలలో ఉండేటటువంటి వ్యక్తులు కూడా కంప్యూటర్ల యొక్క పరిజ్ఞానంలో వాటి యొక్క వాడకంలోని మెలకువలు నేర్చుకోవడంలో ముందుంటారంటే ఎటువంటి అతిశయోక్తి లేదు